మానవి ఈ రోజైనా దేవుడు నీ కొరకు చేసిన త్యాగాన్ని బట్టి ఒకసారి నీ హృదయాన్ని నలుగొట్టుకోమ్మా ఒకసారి నీ హృదయాన్ని నలుగొట్టుకో అయ్యా ఎందుకంటే ఈ లోకములో నీ భర్త నీ కొరకు చనిపోడు నీ బిడ్డలు నీ కొరకు చనిపోరు నీ రక్త సంబంధికులు నీ కొరకు చనిపోరు నీ కొరకు బలి అయిన వారు ఎవరు ఈ లోకములో లేరు కొంతవరకు అవసరానికి వాడుకొని విడిచిపెట్టేవారే తప్ప నీ కొరకు నేను మరణిస్తానమ్మా నీ బాధ నేను భరిస్తానమ్మా అనేవారు ఎవరూ లేరు కానీ నా దేవుడు నీ యొక్క బాధ నీ పాపము నీ యొక్క నీకున్నటువంటి వ్యసనములను భరించిన దేవుడిగా ఉన్నాడు ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ దినానికైనా నీవు మార్చబడతావా నీవు మార్చబడతావా నీవు మార్చబడతావా అని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు ప్రతిరోజు దేవుని యొక్క సిలువను మోసుకుంటూ దేవుని కొరకు బ్రతకవలసిన నీవు ఈ లోకంలో పాప భారాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు ఇదే బాగుందిలే ఈ జీవితమే నన్ను సుఖపెడుతుందిలే ఈ జీవితంలో నేనుంటేనే హ్యాపీగా ఉన్నానులే అనుకుంటూ ఉన్నావు కానీ దేవుడు అది కోరుకోవటంలే నీవు నా సిలువను ఎత్తుకుని అంతము వరకు నా మార్గంలో జీవించు అంటూ ఉన్నాడు మనం ఏ రీతిగా బ్రతుకుతూ ఉన్నామో ఒకసారి పరీక్ష చేసుకుంటూ దేవుని సముఖములో మనం స్తుతిస్తూ దేవునికి ఆరాధన చేద్దామా గ్లోరీ హల్లెలూయా యేసయానికి స్తోత్రం 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 జీవాధిపతి మీ నామానికి వందనాలు 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 సర్వశక్తి కలిగిన మా తండ్రి కృపామయుడా జాలి కలిగిన మా దైవమా నీ నామానికి స్తోత్రం 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 ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం నువ్వు కళ్ళు మూసుకుంటేనే దేవుని ఆత్మ నీలో పనిచేస్తావు ఇవి లోకములో ఈ మనుషుల మధ్యలో నువ్వు కళ్ళు తెరిచి చూసినట్లయితే దేవుని ఆత్మతో ఆనందించలేవు ప్రతి ఒక్కరు నీ ప్రక్క వారు నీ వెనక వారు ఏమవుతారు అది నీకు అనవసరం దేవా నీవు నా కొరకు మరణించావు కదయ్యా నిన్ను నీ కొరకు ఎలా బ్రతకాలి నాయనా నిన్ను నీ కొరకు ఎలా జీవించాలి ప్రభువా అయ్యా నీ మరణానికి విలువ లేకుండా ఈ లోకంలో నేను బ్రతుకుతూ ఉన్నాను ప్రభువా ఎంతో మందికి లేని ధన్యత నాకు ఇచ్చినప్పటికీ కూడా అది విలువైన జీవితము కాదు అనుకుని నేను ఎన్నోసార్లు ఆశయించుకుంటూ ఉన్నాను దయతో నన్ను క్షమించండి నాయన అంటూ ప్రతి ఒక్కరం దేవుని ఎదుట పశ్చాత్తాపడదామా ఆయన ఒక సిలువ దృష్ట్యా ఒక్కసారి నీ కళ్ళు ముందు పెట్టుకో అయ్యా నీ కళ్ళు ముందు పెట్టుకోమ్మా ఆయన ఎంత భయంకరమైన శిక్షను భరిస్తూ ఉన్నాడో ఒకసారి చూడు ఆయన సిలువ దృశ్యాన్ని నీకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది ఆ శిక్ష ఏంటో నీకు అర్థమవుతుంది అంత ఘోర శిక్ష ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం గ్లోరీ హల్లెలూయా 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 సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర అందరికి వచ్చిన పాటే పాడుదాం సిలువలో సాగింది యాత్ర అవునయ్యా కరుణామయుని దయగల పాత్ర పాలుకారు దేహం పైన పాపాత్ముల కోసమే నా కోసమే ఎవరికో
దయామయు నీ దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర తనమోము పైన ఊసింది మరి ఒకరు చెల్లుమని కొట్టింది ఒకరు సాగింది యాత్ర కరుణామయు నీ దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయు నీ దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయు నీ దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయు నీ దయగల పాత్ర వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచిన సిలువలో సాగింది యాత్ర కరుణామయు నీ దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర పలకలేదా ఏ ప్రేమ
మూల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర 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 ప్రతి ఒక్కరు దేవుని సమక్షములో నీ హృదయాన్ని చీల్చుకొని దేవుడు చేసిన త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమైన దేవుని సముఖములో నీ హృదయాన్ని నలుగొట్టుకో. Yeah.
వేసి గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను దిన దినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దిన దినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్ల నేను వదకితే బడిన గొర్రె పిల్లను పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్ల నేను వదకితే బడిన గొర్రె పిల్లను దిన దినము చనిపోవుచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను చనిపోవుచున్నాను యేసుక్రీస్తుతో బ్రతుకుచున్నాను యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్ల నేను వదకితే బడిన గొర్రె పిల్లను దిన దినము చనిపోవుచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను బ్రతుకుచున్నాను యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను దిన దినము చనిపోవుచున్నాను బ్రతుకుచున్నాను దిన దినము చనిపోతున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను యేసు గొర్రె పిల్లను నేను
పిల్లను చదికితే బడిన గొర్రె పిల్లను పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కోగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రారంభించిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రారంభించిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది
పదములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిను కోగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది విన్నైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ కన్నీరే కరువాయింది ఏడవడానికి గుండెలో బరువే లేదు మోయడానికి
प्रेम तो तल चानैया ना हृदय मंता पगिले नैया कल्ललो कन्नीटे तो पुंगे नैया ना हृदय मंता पगिले नैया कल्ललो कन्नीटे तो पुंगे नैया स्तोत्रमया చూడాలని మనసు నిన్ని చేరాలని కన్నుల నిన్ని చూడాలని మనసు నిన్ని చేరాలని నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది ఏసయ్యా ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది నా ఏసయ్యా ఆశగా ఉన్నది కన్నుల నిన్ని చూడాలని మనసు నిన్ని చేరాలని కన్నుల నిన్ని చూడాలని మనసు నిన్ని చేరాలని నీతిగా నిలిచావు నిందలే
దిశగా ఉన్నావు రక్తమే కచ్చావు నీతిగా నిలిచావు నిందలే మోసావు రక్షగా ఉన్నావు రక్తమే కచ్చావు నే మరువలేను నీ తేగము నీ విడవలేను నీ మార్గము నీ మరువలేను నీ తేగము నీ విడవలేను నీ మార్గము నీ కృప తీవినా పొందాలని ఆశగా ఉన్నది నా యేసయ్య ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది నా యేసయ్య ఆశగా ఉన్నది కన్నుల నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని కన్నుల నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని జీవమై ఉన్నావు జీవితం ఇచ్చావు ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు జీవమై ఉన్నావు జీవితం ఇచ్చావు ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు ఏమివ్వగలను నీ ప్రేమకు అపురూపమైన నీ కరుణకు ఏమివ్వగలను నీ ప్రేమకు అపురూపమైన నీ కరుణకు హృదయమే ప్రేమతో నింపాలని ఆశగా ఉన్నది నా యేసయ్య ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది నా యేసయ్య ఆశగా ఉన్నది కన్నుల నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని కన్నుల నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని నాతోటుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది నా యేసయ్య ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది నా యేసయ్య ఆశగా ఉన్నది కన్నుల నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని కన్నుల నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని నాతోటుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది నా యేసయ్య ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది నా యేసయ్య ఆశగా ఉన్నది వంగా కొరడాలు దేహముపై నాట్యాలు వేయంగా కారేటి రక్తాలు ధారలై పారంగా కారేటి రక్తాలు ధారలై పారంగా పాపాలు క్షమించే పావనుడే యేసువా పాపాలు క్షమించి పావనుడే యేసువా ఏ పాట పాడను ఏమని పాడను యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది కన్నీరు పొంగుచున్నది ఏ పాట పాడను ఏమని పాడను
యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది, కన్నీరు పొంగుచున్నది. కాలు చేతుల యందు కరుగుమేకుల కొట్టి ముండ్ల కిరీటమును ముమ్మారు దిగగొట్టి, కాలు చేతుల యందు కరుగుమేకుల కొట్టి ముండ్ల కిరీటమును ముమ్మారు దిగగొట్టి, తడిలేని నాలుకతో తప్పించిన రాజు, తడిలేని నాలుకతో తప్పించిన రాజు, తలవాల్చి కనుమూసి ప్రాణాలే విడువగా, తలవాల్చి కనుమూసి ప్రాణాలే విడువగా, ఏ పాట పాడను ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది, 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 కన్నీరు పొంగుచున్నది, కన్నీరు పొంగుచున్నది, కన్నీరు పొంగుచున్నది, కన్నీరు పొంగుచున్నది. ప్రతి ఒక్కరము దేవుని సమకములో మనసారా దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో ఇక ఆరాధన దేవునికి అర్పిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసయ్య, మీ నామానికి స్తోత్రాలు. మా కొరకు నడి వీధిలో అలసిపోతూ సిలువ కొయ్యను మొయ్యలేక, ఆ భారాన్ని దించలేక, దించితే వారి కొట్టే బాధ భరించలేక, వీపు చాలులుగా దున్నబడుతూ ఉన్నా, రక్తపు ముద్దలు ఎగిరి పడుతున్నా, మా కొరకు అది బాధని భారమని భరించలేనని మాట మాట్లాడుకున్నా, నడివీధిలో దోషిగా నడుస్తూ ఉన్నావా యేసయ్య, మా కొరకే కదా ప్రభు ఆ యొక్క సిలువ యాగము. మీ కాళ్ళు చేతుల మధ్యలో గరుకైన మేకులు దిగగొడుతూ ఉంటే, అయ్యా రక్తము ఎగిరి పడుతూ ఉంటే, ఇది నాకు వద్దు అని మాట మాట్లాడకుండా, మా కొరకు అయా తండ్రి అప్పగించిన పని అంతటిని కూడా అయా నాయన మారు మాట మాట్లాడకుండా బాధను తట్టుకుంటూ, అయా ఈ లోకానికి సంపూర్ణ మానవుడిగా వచ్చిన నీవు మానవుడు భరించలేని బాధ మా కొరకు భరిస్తూ సిలువ యాగాన్ని పొందావయ్యా, అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయా నీ విలువైన త్యాగాన్ని ఈ లోకములో పడి చెడి పాడైపోతూ ఆ విలువ కలిగిన త్యాగానికి అర్థము లేకుండా మేము బ్రతుకుతూ ఉన్నాం, అర్థము లేకుండా మేము జీవిస్తూ ఉన్నాం, అర్థము లేకుండా పాపపు జీవితంలో గడిపేస్తూ ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించి మరలా మీ రక్తములో మా పాప దోషములు కడిగి మీ కొరకు పవిత్రమైన జీవితాన్ని లోకములో నీ కొరకు జీవిస్తూ నిన్ను అయా విలువ కలిగిన వాడిగా ఈ లోకానికి చూపించగలిగే భాగ్యము మీరు మాకు దయచేయండి నాయనా, మీరు మాకు దయచేయండి యేసయ్య, మీకు వందనాలు. నీవు పరిశుద్ధుడిగానే బ్రతికావు నాయనా, మమ్మల్ని పరిశుద్ధంగా బ్రతకమని చెప్పిన నీ వాక్యాన్ని వ్యతిరేకిస్తూ బ్రతుకుతూ ఉన్న మా జీవితాలలో మరలా మీ పరిశుద్ధతను పొందుకునే కృప మాకు దయచేయండి. ఇంతవరకు మీరు ఆరాధించబడినందుకు వందనాలు అయ్యా. ఇంకా ముందున్న కార్యక్రమం అంతటిని మీకు మహిమకరంగా జరిగించండి అయ్యా. మీరు సిలువలో పలికినటువంటి అయా అద్భుతకరమైనటువంటి 7 మాటలు
మాట్లాడడానికి సిద్ధపడి వచ్చిన ప్రతి బిడ్డను మీ యొక్క సిలువ చాటును మరుగుచేయండి. ఎలా మాట్లాడాలో, ఎలా వివరించాలో వారికి తగిన జ్ఞానం ఇవ్వండి. ఆది నుండి అంత వరకు సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుకుంటారని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో అబద్ధంగా మనం ఉంటున్నాం ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో. ఈ ప్రపంచానికి అంతటికి కూడా యేసయ్య వార్త ఒక శుభవార్త. అందుకనే ఈ సువార్త మనం ఇది దాచుకునేది కాదు, ఇది ప్రపంచానికి అంతటికి కూడా పంచిపెట్టే సువార్త, అద్భుతమైన వార్త. ఇది శుభ శుక్రవారం. ఇది ఎందుకు శుభ శుక్రవారంగా పరిగణించబడి ఆ విధంగా ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇందులో ఒక ఘట్టం ఉంది. ఆ ఘట్టం ఏంటంటే యేసయ్య సిలువ ఘట్టం, సిలువ శ్రమ, సిలువ మరణం. ఒక మహోన్నతుడు, ఒక మహాదేవుడు ఈ ప్రపంచాన్ని ప్రేమించుకొని, ఈ ప్రపంచాన్ని ప్రేమించి ఒక మహాదేవుడు, మహోన్నతుడు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న మానవాళిని ప్రేమించి ఈ మానవాళి కోసం బలైపోవటం, ఇది ప్రపంచపు చరిత్రలో మొట్టమొదటి ఘట్టం. ఇప్పటికీ భూమి పుట్టింది మొదలుకొని దేవుడిగా ఎవరు కూడా ఈ లోకానికి మనుషునిగా రావటం జరగలేదు. ఆ దేవుడిగా ఉండి మనుషుని ప్రేమించటం జరగలేదు. దేవుడిగా ఉండి తన స్థానాన్ని విడిచిపెట్టుకోవటం జరగలేదు. దేవుడిగా ఉండి ఆయన లోకములో మానవాళ్ళని ప్రేమించి ఆయన పరిశుద్ధుడై ఉండి, ఆయన నీతిమంతుడై ఉండి, ఆయన మంచివాడై ఉండి, ఆయన సాత్వికుడై ఉండి ఈ మనుషులమైన మనల్ని, పాపులమైన మనల్ని, అనీతిమంతులమైన మనల్ని, అటువంటి చెడు కార్యాలు కలిగిన మనల్ని ఆ దేవుడు ప్రేమించి ఈ లోకానికి వచ్చిన దాఖలాలు ఈ ప్రపంచపు చరిత్రలో ఎక్కడ కూడా లేనే లేవు. యేసయ్య చెడ్డ మానవుని ప్రేమించి ఈ చెడ్డ మనుషుని మంచివానిగా చేసి ఈ మనుషుని దేవుడు ఎక్కడ నుండి తీసుకుని వెళ్ళి ఆ పరలోకములో ప్రవేశింపచేయాలి అని ఆయన ఒక పెద్ద ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని, ఆలోచనను ఆయన కలిగి ఉన్నారు. కనుకనే యేసయ్య ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత వచ్చింది, ప్రాణము పెట్టవలసిన ఆవశ్యకత వచ్చింది. ఆయన రాకడ ఈ లోకానికి, మానవాళికి, అందరికీ కూడా ఒక సంతోష, సమాధాన, ఆనంద, ఆశీర్వాదకరంగా రావడానికి దేవుడు ఆ విధంగా సహాయం చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజున అనేక మంది చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా యేసయ్య మీరు ఈ లోకానికి వచ్చి నన్ను ప్రేమించి నా పాపము కొరకు మరణించారు, మీ రక్తములో నా పాపాన్ని కడిగారు అని చెప్పి అనేక మంది దేవుని సన్నిధానానికి వెళ్ళి అనేక మన చర్చిలలో, దేవాలయాల్లో, మందిరాల్లో దేవుణ్ణి విధంగా ప్రజలు స్తుతించి ఆరాధిస్తూ ఉంటారు. అది కృతజ్ఞత భావము కలిగి. ఈ లోకములో మరణము అని అంటే బాధ కలిగించేదే. ఈ లోకములో మరణము లేక చావు అని అంటే మనుషునికి బాధను, దుఃఖాన్ని, కాస్త ఇబ్బందిని కలిగించేదే. కానీ యేసు మరణం ఎందుకు ఈ ప్రపంచానికి శుభసూచకంగా, ఒక శుభకరమైన శుక్రవారంగా మార్చబడింది అని మనం చూడగలిగితే, యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి మరణించకపోతే మానవుడు సంతోషించేవాడు కాదు, మనుషుడు ఆనందించేవాడు కాదు. ఈ మానవ జీవితంలో ఈ శరీరానికి, ఈ ప్రాణమునకు, ఆత్మకు విడుదల, విమోచన కలిగి ఉండేది కాదు. ఆయన ఎందుకు వచ్చారంటే నన్ను విడిపించడానికి, నా కొరకు ప్రాణము పెట్టడానికి, నాకు విడుదల కలుగు చేసి తన విలువైన స్థానము నాకు ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అదే గుడ్ ఫ్రైడే, అదే శుభ శుక్రవారం. గనుక ఈ మంచి సన్నిహితమైన ఈ మంచి దినాన్ని బట్టి, ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ఎంతో దేవునికి మనము కృతజ్ఞత భావాన్ని మనము చెల్లించుకుంటూ మనము దేవునికి థ్యాంక్ యూ అని మనం చెప్పగలిగే దినాలు ఇవి. యేసయ్య నన్ను ప్రేమించి నా కొరకు లోకానికి వచ్చేసారా,
అని చెప్పి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన దినాలు, సందర్భాలు, సంఘటన ఈ సంఘటన. గనుక బైబిల్ గ్రంథములో యేసయ్య సిలువ ఎక్కక మునుపు, ఆయన సిలువలో ప్రాణము పెట్టక మునుపు ఈ లోకంలో ఏం జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచన భాగాన్ని మనము చూడగలిగితే, అది చివరి దినం, పస్కాకు ముందు రోజు యేసయ్య అని యెరూషలేము పట్టణానికి వచ్చారు. యెరూషలేము పట్టణంలో ఒక విడిది గదిలో ఆయన పస్కాను ఆచరిస్తూ ఉంటున్నారు. ఆయన పస్కాను ఆచరిస్తున్న ఆ దినాలలో, ఆ సందర్భాలలో, అక్కడ నుండి ఆ గొల్గొత్తా కొండ వరకు కూడా ఆ జరిగిన సంఘటన దృష్టాంతాలన్నీ కూడా మనం బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా యేసయ్య ఆ యొక్క పస్కాను ఆచరించారు ఆ మేడగది మీద. ఆచరించిన తర్వాత తన శిష్యులతో కలిసి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళక మునుపు తన శిష్యుల మధ్యలో ఉండి యేసయ్య ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు, మీలో ఒకడు నన్ను సిలువకు అప్పగించబోచున్నాడు అని చెప్పినప్పుడు పేతురు, యోహాను, యాకోబులు అనేక మంది, నేనా ప్రభా, నేనా ప్రభా, నేను మిమ్మల్ని మరణానికి అప్పగిస్తానా ప్రభా అని చెప్పి అనేక మంది పశ్చాత్తాపపడి బాధపడి ఆ విధంగా దుఃఖంలో వేదనతో ఉన్నప్పుడు, యూదా కూడా యేసయ్యతో పాటు పాత్రలో చేయిపెడుతూ ఉన్నప్పుడు, అప్పుడు యేసయ్య చెప్పే మాట ఏంటంటే, నాతో పాటు పాత్రలో చేయిపెట్టువాడే నన్ను అప్పగించుచున్నాడు అని చెప్పి ఆ విధంగా యేసయ్య చెబుతూ ఉంటున్నాడు. సరే, మనం మత్తయి 26వ అధ్యాయంలోనే అదే అధ్యాయంలోనే 31వ వచనం మనం చూడగలిగితే, అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడిదరు ఎలయనగా, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ లేఖన భాగాలను ఎత్తి చూపించి యేసయ్య ఆ విధంగా మర్మంగా ఆయన ముఖాముఖిగా ఆ విషయాన్ని చెప్పకుండా కాస్త మరుగు చేసి ఆయన మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరి ఈరోజు అప్పగించబడబోతున్నాడు, ఆ గొర్రెలన్నీ కూడా చెదిరిపోబోతూ ఉన్నాయి, కాపరి అప్పగించబడి మరణానికి ఆయన సమీపంగా ఉండబోచున్నాడు అనే ఆ విషయాన్ని అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం ఇంకా కిందకు వచ్చినట్లయితే 36వ వచన భాగంలో మనము చూడగలిగితే, తన శిష్యులు అనేక మంది కలిసి పాటలు పాడుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ ఆ ఒలీవల కొండకు సమీపించి ఆ గెత్సెమనే తోటలో యేసయ్య తన శిష్యులు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, ప్రార్థనకు వెళ్ళారు. రాతి వేతంత దూరం యేసయ్య వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ శిష్యులు కొండ దిగువన పేతురు, యోహాను, యాకోబులు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు యేసయ్య ఆ ప్రార్థనలో ఎన్నో మాటలు వాడుతూ ఉంటాడైన, తన చెమట రక్తముగా మారునంతగా అని చింతాక్రాంతుడై వేదన పడి అంత రోదన కలిగి ఆ గెత్సెమనే తోటలో యేసయ్య అంత వేదన కలిగి ప్రార్థన చేశాడు అని అంటారు. ఎందుకు అంతగా ప్రార్థన చేయాలి అని మనం చూడగలిగితే, లోక పాపములు మోసుకొని పోవుచున్న ఆ దేవుని గొర్రెపిల్ల ముందు ఈ లోక పాపములన్నీ కూడా 26:47 మనం చూడగలిగితే, ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను, అతనితో కూడా బహు జనసమూహము కత్తులు, గుర్యలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను అని ఈ వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఏమండి, యూదా ఇస్కరియోతు, కొంతమంది రోమా సైనికులు, రాణువు వారు, ఈ రోమా సైనికులు, ఆ తర్వాత ఇస్కరియోతు యూదా,
ప్రధాన యాజకులు ఆ పెద్దలలో కొంతమందిని తీసుకొని యూదా ఆ విధంగా ఆ గెత్సెమనే తోటకు వస్తున్నాడు. దూరమున చూపించి, అదిగో ఆయనే యేసు నజరేయుడు అని చెప్పి మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటున్నాడు. ఆ శిష్యులు అనేక మంది ఒకే విధంగా ఉన్నారు కదా, అందులో ఎవరు యేసు అని అంటే, నేను దగ్గరికి వెళ్ళి నేను ముద్దు పెట్టుకుంటాను, ఆ ముద్దు పెట్టుకున్న వ్యక్తి యేసు అని చెప్పి ఆ విధంగా పట్టుకుండని చెప్పి ప్రధాన యాజకులతో కొంతమంది పెద్దలతో, ఏమండి కొన్ని వెండి నాణ్యములకు అమ్ముడుపోయిన ఇస్కరియోతు యూదా ఆ విధంగా చూపించి యేసయ్యను అప్పగించి ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటాడు. చిలుకాడా, నువ్వు చేసే పని త్వరగా చెయ్యి అని చెప్పి త్వరగా చేయమని చెప్పి ఆ విధంగా యేసయ్య గెత్సెమనే తోటలో ఆ యూదాను చూస్తూ ఆ విధంగా ప్రభులు వారు మాట్లాడుతూ ఉంటున్నారు. ఆ చెలికాడా అని చెప్పిన వెంటనే ఆయన ముద్దు పెట్టుకుంటాడు. రోమా రాణువు వారు దగ్గరికి వెళ్ళారు, యేసయ్యను పట్టుకున్నారు, వారు బంధిస్తూ తీసుకుని వస్తున్నారు. 56 వచన భాగం చూడండి ఒక్కసారి. 56 వచన భాగంలో లూకా మత్తయి 26:56లో, అయితే ప్రవక్తల లేఖనముల నెరవేరుతున్నట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ కూడా ఆయనను విడిచి పారిపోయిరి అనే మాట మనం చూస్తున్నాం. 69 కూడా చూడండి. పేతురు వెలుపట్ట ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గల్లయుడవు, యేసుతో కూడా ఉంటివి కదా అనెను. చాలండి, ఇక్కడ ఈ రెండు వాక్యాలు మనం చూడగలిగితే, ఈ మత్తయి 26:56, ఈ మత్తయి 26:69లో మన వాక్యాన్ని చూడగలిగితే, యేసయ్యను బంధించారు, వాళ్ళు తీసుకొని ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటున్నారు. నేనే యేసును అని చెప్పినప్పుడు ఆ రోమా సైనికులు ఆ శబ్దము విని వారు మూర్ఛలు పడిపోయారు. ఎందుకంటే యేసయ్య అంత ప్రభావం కలిగిన వాడు, తన తండ్రిని వేడుకుంటే ఎన్నో వ్యూహా సైన్యాలు వచ్చి ఆయనను ఆదుకునేవి, ఆయనను తప్పించేవి, ఆయనకు సహాయం చేసేవి. ఇన్నాళ్ళు భూమి మీద తన ప్రార్థన వినిన ఆ పరమ తండ్రి, ఇప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తే ఆ తండ్రి ఆ సైన్యాన్ని పంపించారంటే ఆయన పంపిస్తాడు. కానీ దేవుని చిత్తము అది కాదు ఇది జరగాలి, అది కాదు ఇది జరగాలి. అందుకనే ఆయన నేనే యేసును అని చెప్పినప్పుడు అనేక మంది ఆశ్చర్యపోతూ ఉంటారు, కొంతమంది మూర్ఛలు పడిపోతూ ఉంటారు. మరలా లేచినప్పటికీ పేతురు కత్తి తీసి, ఏమండి మీరు యేసును పట్టుకుంటారా, మీరు బంధిస్తారా, అది జరగదు అని చెప్పి ఆ మలుకు యొక్క చెవిని ఆయన కత్తితో తెగ నరుకుతూ ఉంటాడనమాట. అప్పుడు యేసయ్య ఈ విధంగా అంటాడు, ఇంత ఏమండి యుద్ధరంగములో కూడా, ఇంత గందరగోళములో కూడా యేసయ్య భౌతికంగా శారీరకంగా ఎంత బలంగా ఉన్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు శ్రమ వస్తుంది అని అన్నప్పుడు కాళ్ళు చేతులు మనకు ఆడవు, మనకు మాట రాదు, మనకి ఆలోచనలు రావు, మనకు పాదములు వణికిపోతూ ఉంటాయి. కానీ ఇంత మరణపు వార్త, ఇంత మరణం తనకు సమీపంగా ఉన్నప్పుడు యేసయ్య రవ్వంత కూడా ఆయన వణకలేదు, ఆయన బెనకలేదు, ఆయన భయపడలేదు, ఆయన జడియలేదు. అనగా యేసయ్య ఎంత ధైర్యవంతుడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా మలుకు చెవుని, ఏమండి పేతురు కత్తిని తీసుకొని వెంటనే ఖండించినప్పుడు అప్పుడు ప్రభు అంటాడు, పేతురు నీ కత్తిని వరలో పెట్టు, ఎందుకనగా కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోయే ప్రమాదం ఉంది, పాడైపోయే ప్రమాదం ఉంది, కనుక కత్తిని వాడొద్దు, ఆ కత్తిను నీ ఎరలో పెట్టుకో అని చెప్పి యేసయ్య ఆ మలుకుని పిలిచి దగ్గరకు తీసుకొని వచ్చి, సహోదరుడా అని చెప్పి ఆ పడి ఉన్న ఆ యొక్క ఏమండి ఆ చెవి భాగాన్ని తీసుకొని ఆ చెవిని మరల యేసయ్య ఆ చెవి దగ్గర పెట్టి
ప్రార్థన చేసినప్పుడు అద్భుతకరంగా మలుకు చెవి తిరిగి అతికించబడి యథాప్రకారంగా మార్చబడింది. యేసయ్య మరణములో కూడా సాత్వికము కలిగిన వాడైనా, యేసయ్య మరణములో కూడా అద్భుతాలు చేసేవాడైనా, యేసయ్య మరణములో కూడా తొనకక వనకక వెనకకుండా ఉన్న దేవుడైనా, అయినంత గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేనే లేరు. మనం ఇంకా చూడగలిగితే చూడండి పిల్లరా, మత్తయి సువార్త 27:3 భాగం మనం చూద్దాం. మత్తయి 27:3 మన వాక్యాన్ని చూడగలిగితే, 27:1, 27:3 మనం చూడగలిగితే ఏమండి, 27:1 ఏముందంటే, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకి విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి శతాధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి అనే వాక్యం మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఈ మత్తయి 27:1 లేఖన భాగాన్ని మనం చూడగలిగితే, యేసయ్యను వాళ్ళు ఏం చేశారంటే ఉదయం వరకు బంధించారు, చెరసాల్లో పెట్టారు. ఆ ఉదయం అయినప్పుడు తీర్పుకు యేసయ్యను తీసుకొని వెళ్ళాలి కనుక పొంతి పిలాతు దగ్గర ఆయనను పెట్టి నిలవబెట్టి, ఇదిగో యేసయ్యను పట్టుకున్నాం, యేసయ్యను బంధించాం, ఈయన ఏమండి ఈయన శిలువ వేయండి, ఈయన ఆసమాసి తప్పు చేయలేదు, ఈయన పెద్ద పెద్ద తప్పులు చేశాడు, ఘోర పాపి, ఈ విధంగా ఆ విధంగా ఆ విధంగా అని చెప్పి చాలామంది నేరాలు ఆయన పట్ల మోపుతూ వచ్చారు అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి. అయితే మచ్చుకు ఒక మాట, యేసయ్య వాస్తవానికి తప్పు చేశాడా, యేసయ్య తప్పు చేసి తప్పించుకున్నాడా అని మనం చూడగలిగితే ఏమండి, 6 రకాలైన నేరములు యూదా ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, సద్దూకయులు, మతనాయకులు, మత పెద్దలు అందరూ కూడా 6 నేరములు ఆయన మీద మోపి ఉన్నారు. మొదటి నేరం ఏంటి అని మీరు చూడగలిగితే మత్తయి సువార్త 26:61 ఉన్న మాట ఏంటంటే, ఈయన దేవాలయమును పడగొట్టి 3 దినములలోగా మరలా కడతామని చెప్పాడు, ఆయన కట్టలేదు, ఆయన అబద్ధపు ప్రవక్త అని చెప్పి యూదులు అందరూ కలిసి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ వాస్తవానికి యేసయ్య చెప్పింది యెరూషలేము దేవాలయం గురించి ఆయన మాట్లాడలేదు, తన శరీరం అనే దేవాలయాన్ని గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. ఈ శరీరం అనే దేవాలయం 3 దినములు భూమిలో పెట్టబడి పాతి పెట్టబడుతోంది. ఆ తరువాత 3వ దినము తర్వాత ఈ శరీరం అనే దేవాలయం సజీవంగా లేస్తోంది అని చెప్పి యేసయ్య తన గురించి మాట్లాడుతూ ఉంటే, యూదులు అనేక మంది కక్షగట్టి కత్తిగట్టి ఆయనను అప్పగించాలని చూసి ఆ రోజున యేసయ్య అడ్డును తొలగించుకునే విషయంలో ఆ ప్రజలు అనేక మంది ఆ విధంగా పన్నాగాన్ని పన్నారు. 2వది మనము చూడగలిగితే లూకా సువార్త 23:2 భాగములో మనం చూడగలిగితే 2వ నేరం యేసయ్య మీద వారు ఏది మోపి ఉంటారు అని మనం చూడగలిగితే, యూదులను తిరుగుబాటు చేయటకు యేసయ్య ప్రేరేపిస్తున్నాడు అని ఆ విధంగా మరి ఒక నేరాన్ని 2వదిగా మోపుతూ వచ్చారు. అనగా అర్థం ఏంటంటే, యూదా మత ప్రవిష్టకు, యూదా మత జాతికి, యూదా మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అనేక మందిని రేపి లేపి వారు మాతో తిరుగుబడే విధంగా, రెవల్యూషన్ చేసే విధంగా, వ్యతిరేకంగా మా పట్ల ఆ విధంగా చేస్తున్నాడు యేసయ్య, మా ప్రజలను మా మీదకే రెచ్చగొట్టి పంపిస్తున్నాడు అని చెప్పి ఆ రోజున ప్రజలు ఆ విధంగా ఒక నేరాన్ని ఆ విధంగా మోపినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసయ్య ధర్మశాస్త్రాన్ని ఏమండి నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు, ఆయన నెరవేర్చకుండా ఏమండి ఆయన రాలేదన్నమాట. ఆయన అనగా నెరవేర్చాడు, ఆయన కొట్టివేశాడు. తన పని ఏంటంటే నెరవేర్చి కొట్టివేయడం,
నెరవేర్చకుండా దాన్ని కొట్టివేసే పని యేసయ్య దుకానే కాదు. అయితే అలనాడు అనేక మంది ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే, ఈయన మాకు వ్యతిరేకంగా బోధలు, తన ప్రవర్తన, తన ప్రబోధలు అనేకమైనవి ఉన్నాయని చెప్పి ఆ విధంగా రెండవ నేరాన్ని మోపారు. ఇంకా మూడవదిగా మనం చూడగలిగితే లూకా సువార్త 23:2 భాగంలో మరొక నేరం ఉంది. ఆ నేరం ఏదంటే, అయ్యా నీవెప్పుడు కూడా పన్ను కడుతూ ఉంటున్నావు, సుంకాన్ని వసూలు చేసే వారికి సుంకాన్ని నువ్వు సక్రమంగా నువ్వు కడుతూ ఉంటున్నావు. అయితే వాళ్ళు మోపిన నేరం ఏంటంటే, కైసరికు ఈ యొక్క యేసయ్య పన్ను ఇవ్వవద్దని చెప్పాడని చెప్పి ఆ విధంగా ఒక నేరాన్ని తీసుకుని వచ్చారు. అనగా కైసరికు పన్ను కట్టవద్దని చెప్పి చెప్పాడు యేసయ్య అని చెప్పాడు. వాస్తవానికి బైబిల్లో ఆ మాట ఉందా లేదే? వాస్తవానికి అది జరిగిన సంఘటనేనా కాదే? యేసయ్య అంటున్న మాట ఏంటంటే, కైసరువి కైసరునికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి, కైసరుకు న్యాయం చేయండి, దేవునికి న్యాయం చేయండి. ఈ శాస్త్రులు పరిసయులు మాత్రం పుదీనాలోను సోపులోను జీలకర్రలోను వారు దశమ భాగములు చుచ్చు ఉన్నారు. ఏది శ్రేష్టమైనదో అవి ఇవ్వకుండా అవి దొంగిలించుచు అక్కరికి రానిది ఏదో అవసరము కానిది ఏదో అవన్నీ వారు చేస్తూ ఉంటున్నారు. ఇది వారు చేయలేదు అని చెప్పి మూడవ నేరాన్ని పన్ను గురించి ఆ విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఇక నాలుగోది మన వాక్యంలో చూడగలిగితే మత్తయి సువార్త 17:11 యోహాను సువార్త 18:33-37 మూడవ వాక్య భాగముగా లూకా సువార్త 23:2 నాలుగవ నేరం ఏంటి అని మనం చూడగలిగితే, యేసు తను రాజుగా చెప్పుకొనిచున్నాడు అనే ఆ నేరాన్ని తీసుకుని వచ్చారు. నేనే రాజుని అని చెప్పుకుంటూ ఉంటున్నాడాయన, నేనే రాజుని అని చెప్పుకుంటూ ఉంటున్నాడాయన. ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అని మనం చూడగలిగితే, యెరూషలేము పట్టణంలో యేసయ్య జయప్రవేశం చేయించు ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు ఏమండి యూదులు రాజుగా ఆయన చెప్పి ఆ విధంగా పొగుడుతూ ఉన్నారు. హోసన్న జయమని చెప్పి, హోసన్న జయం, హోసన్న జయమని చెప్పి ఆ విధంగా పాటలు పాడుతూ నీవే రాజు అని చెప్పినందుకు ఆ ప్రజలలో ఒక కలవరం ఏర్పడింది. మరి ఏరోదు మహారాజు ఎవరు? యేసు రాజైతే, యేసు రాజరికాన్ని చేస్తూ ఉంటే మరి ఏరోదు మహారాజు ఎవరు అని ఏమై ఉంటాడు? మన దేశానికి కావలసింది ఏరోదు మహారాజా, యేసనే రాజా అని చెప్పి వాళ్ళు తర్జన భర్జన పడి ఆ దినమన అనేక మంది శాస్త్రులు పరిసయులు అనేక మంది గుమికూడి వారు కత్తి కట్టి అంటున్న మాట ఏంటంటే, యేసు రాజుగా పిలువబడకూడదు, యేసు రాజుగా పరిగణించబడకూడదు, ఇది ఎంత త్వరగా ఈయన వసూలు పోతే అంత మంచిదని చెప్పి ఆ దినమన ప్రజలు అనేక మంది ఆ రాజుగా చెప్పుకొనిచున్నాడు అనే ఆ నేరాన్ని కూడా తన మీద మోపి వాళ్ళు ఆ సమాచారాన్ని పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చి ఆ న్యాయస్థానంలో ఏమండి నాలుగవ నేరంగా అది పెట్టారు. ఐదవదిగా మనం చూడగలిగితే లూకా సువార్త 23:5 లూకా సువార్త 23:5 నేరం ఏంటి అని మనం చూడగలిగితే, ప్రజలను తన ఉపదేశముల చేత రేపుచున్నాడు అనే మాటను అనే ప్రస్తావన వాళ్ళు తీసుకుని వచ్చారు. మా యూదా ప్రజలు నిష్ఠాగరిష్ఠులు, మా యూదా ప్రజలు సాంప్రదాయబద్ధమైన వారు, మా యూదా ప్రజలు మత ప్రవిష్ఠులు, మా యూదా ప్రజలు దేవుణ్ణి గౌరవించే ప్రజలు, ఇట్లాంటి ప్రజల మధ్యన ఈ యేసు వచ్చి కలహాలు సమస్యలు పెట్టుతున్నాడు కనుక ఈ యొక్క సమస్యలకు అంతటికి కారణం ఎవరంటే ఆయనే అని చెప్పి ఆ విధంగా ప్రజలు యేసుని చూస్తూ వాళ్ళు అంటున్న వాళ్ళు మోపిన ఐదవ నేరం ఏదంటే, ఈ ప్రజలను యేసయ్య తన ఉపదేశం చేత ప్రభావితం చేసి రేపుచున్నాడు అని చెప్పి ఆ విధంగా అనేక మంది ప్రజలు ఆలోచన
చేస్తూ వచ్చారు. అనగా మరొక మాట ఏంటంటే, యేసయ్య బోధలెప్పుడు కూడా మనుషులకు బాధ కలిగించలేదు. యేసయ్య సందేశం ఎప్పుడు కూడా అశాంతిగా లేవు, సమాధానకరంగానే ఉన్నాయి. యేసయ్య మాటలు ఎప్పుడు కూడా మానవాళికి, మనుషులకు జీవపు ఓటలుగా ఉన్నాయి, జీవపు మాటలుగా ఉన్నాయి. యేసయ్య సందేశాలు ఎప్పుడు కూడా ఒక ప్రభావితాన్ని చూపించాయి కానీ, ఒక మంచి ప్రభావితాన్ని చూపిస్తూ వచ్చాయి కానీ, ఒక మనుషుని మంచిగా ప్రభావితాన్ని పొందుకునే విధంగా దేవుని కొరకు దైవికంగా ముందుకు ఆత్మ సంబంధంగా వెళ్ళగలిగే విధంగా చేయించు వచ్చాయి కానీ, ఎప్పుడు కూడా ఏ మనుషుడు కూడా నష్టపోయే విధంగా, ఏమండి, సంఘ విద్రోహకునుగా, సంఘానికి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా యేసయ్య బోధలు ఎప్పుడూ ఒక వ్యక్తిని ఆ విధంగా చేయలేదు, ఎప్పుడు ఆ విధంగా ప్రేరేపించలేదు, ఎప్పుడు ఆ విధంగా ఏమండి ఆ ప్రభావాన్ని మానవాల పట్ల ఆ బోధను చూపించలేదు. గనుక ఆ నేరము కూడా ఆయన మీద మోపుతూ వచ్చారు. మనం చివరిగా చూడగలిగితే చూడండి పిల్లారా, యోహాను 18:30 యోహాను 18:30 చివరి యొక్క నేరారోపణ, చివరి యొక్క తప్పిదం, యూదులు మానవులందరూ కూడా యేసయ్య మీద మోసే ఏమండి ఆ మోపే ఆ తప్పిదం ఏంటి, ఏమై ఉంది అని మనం ఆలోచన చేయగలిగితే ఏమండి ఈ 18:30 ఉన్న మాట ఏంటండి, యేసు అనగా యేసు ఈయన దుర్మార్గుడు అని చెప్పి అక్కడ ప్రజలు అనేక మంది ఆ మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. లైట్ అయినా, లైట్ వేస్తే లైటింగ్గా ఉంటుంది, ఈ లైట్ వేసి ఏమండి యేసు దుర్మార్గుడు అని చెప్పి ఆ దుర్మార్గాన్ని గురించి అక్కడ ప్రజలు యేసయ్యను ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసయ్య దుష్టుడా, యేసయ్య దుర్మార్గుడా, యేసయ్య హంతకుడా, యేసయ్య వంచకుడా, యేసయ్య సంఘ విద్రోహ శక్తిని కలిగిన వాడా, యేసయ్య ఇటువంటి గుణగణాలు ఏవి కూడా కలిగిన వాడు కానే కాదైనా. ఆయన ఎవరంటే, ఆయన దుర్మార్గుడు కాదు, దుర్మార్గులుగా జీవించిన మానవాళి జీవితంలో ఒక మంచి మార్గాన్ని ప్రభావితం చేయగలిగిన ఒక మహనీయుడు ఆయన. దుర్మార్గుడని ఏమండి మా దేశ ప్రజలకు విరోధని, అదేవిధంగా తానే రాజని, పన్నీయవద్దని, ఈ విధంగా 6 నేరాలు యేసయ్య మీద మోపి వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, వీటిని బట్టి యేసయ్యను సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే మనం చదువుకున్న వాక్య భాగము చూడగలిగితే చూడండి పిల్లరా, Matthew 27:3 ఏమండి 3వచన భాగములు ఏముందంటే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అప్పటికే యేసయ్య తీర్పులో ఉన్నాడు, 6 నేరములు యేసయ్య మీద మోపాడు, ఆ నేరముల బట్టి తీర్పు జరుగుతూ ఉంది. ఒక పక్క ఏమండి నాశనంలో యేసయ్య ఉన్నాడు, ఆ విషయం చెరసాల్లో ఉన్న ఏమండి ఆ యొక్క ఇస్కరియోతు యూదాకు తెలిసింది, అర్థమైంది. అప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, నేను ఈ లోకంలో జీవించినప్పుడు యేసయ్యను ఎంతో విధంగా ప్రేరేపించాను, చెడు కొరకు, చెడు కార్యాల కొరకు, యుద్ధము కొరకు, రక్తపాతము కొరకు. కానీ యేసయ్య దేనికి స్పందించలేదు. నా కోసం యేసయ్య ప్రాణం పెడతానని చెప్పాడు, కానీ నాతో చెయ్యి ఎప్పుడు కలపలేదే. అంత నీతిమంతుడు, అంత మంచివాడు, అంత పరిశుద్ధుడు ఈ విధంగా చనిపోవాలని చెప్పి ఆ యూదా ఆ నాణ్యములు పట్టుకొని ఆ ప్రధాన యాజకులకు ఇస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు, ఆ విషయం మాకు తెలియదు, నీ విషయంలో నీవే ఉత్తరవాదివి అని చెప్పి ఆయనను ఆ విధంగా గెంటి వేశారు, పంపివేశారు, నెట్టివేశారు. అప్పుడు యూదా వెళుతూ ఆ నాణ్యములు విసిరివేసి ఒక చెట్టుకు ఉరి వేసుకొని యూదా చనిపోయాడు. యూదా యొక్క ఏమండి ప్రేగులు బయటకు వచ్చి ఆయన ఎంతో ఏమండి
విషాదకరమైన ఆ మరణాన్ని యూదా పొందాడు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే 6 సార్లు యేసయ్యకు తీర్పు తీర్చారు. 6 సార్లు యేసయ్యకు తీర్పును తీర్చారు. ఏమండి, సమాజపు మందిరపు ఎదుట, పిలాతు ఎదుట, మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే మహాసభ ఎదుట, అన్న ఎదుట, కైప ఎదుట, ఈ విధంగా 6 పర్యాయాలు తీర్పు తీర్చి 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 తప్పును కనుగొనలేక, తప్పును తేల్చలేక, తప్పును చెప్పలేక అనేక మంది వాళ్ళు ఏమంటున్నారంటే, యేసయ్యను సిలువ వేసి బరబ్బాను విడుదల చేయండి, బరబ్బాను విడుదల చేయమని చెప్పి, యేసుకు సిలువ వేయమని చెప్పి ఆ విధంగా ప్రజలు అరుస్తూ ఉన్నారు, ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఆ ప్రజా సమూహం అంతా కూడా యేసును సిలువ వేయండి, సిలువ వేయి, వేయి, వేయి అని చెప్పి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ప్రజలంతా ఒకే శబ్దంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పిలాతు ఏమీ చేయటానికి అవకాశము లేక, పదవును కాపాడుకునే విషయంలో పదవి వ్యామోహాన్ని కలిగి వాక్యం అంటున్న మాట ఏంటంటే, సిలువ వేయటకు యేసును అప్పగించను అని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. సిలువ వేయటకు యేసుని అప్పగించను అని మనము చూస్తున్నాం. పిలాతు ప్రక్కనికి వెళ్ళాడు, నీళ్లు తెమ్మని చెప్పాడు. ఆ యేసు నిరపరాధి, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుకున్నాడుగా అని చెప్పి ఆయన చేతులు కడుగుకొని తన అపరాధాన్ని కడుగుకొని పిలాతు ప్రక్కకి వెళ్ళిపోయాడు. తన అపరాధములో పిలాతు పాలు పంపులు పొందలేదు, కానీ యూదులు మాత్రం తన అపరాధములో పాలు పంపులు పొందారు. దానిని బట్టి వారికి వచ్చిన పెద్ద నష్టం ఏంటంటే, ఏమండి, ఒక రాజు కాలంలో అనేక మంది యూదులు, చాలామంది ప్రజలు ఏమండి ఊచకోత కొయ్యబడ్డారు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆ వీధిలో వెలుగుతున్న దీపాలంట ఆ రక్తపాతములు ఆరిపోయాయంట, ఆరిపోయాయంట. ఎంతమంది చనిపోయారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎంతమంది మరణించారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతమంది చనిపోయి మరణించారు. మరొక వ్యక్తి అంటాడు, ఆ గుర్రాలు ఆ వీధిలో నడుస్తూ ఉంటే ఆ రక్తపు ప్రవాహం అంట ఆ గుర్రాలు కళ్ళాలకు తగిలాయంట. అంటే అంత ప్రవాహం అనేది వచ్చిందనమాట, అంత ప్రవాహం వచ్చిందనమాట. యూదులకు అంత నష్టం, రక్తపాతం, అంత హింసాకాండ, అంత మరణ హోమం ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే, ఆ నీతిమంతుని యొక్క రక్తంలో వాళ్ళు పాలు పంపులు పొందారు. ఆ అపరాధం మా మీద మా పిల్లల మీద ఉండమని చెప్పినందుకు ఏమండి వరకు వచ్చిన పెద్ద శాపం ఎంత అని మనం చూడగలిగితే, ఆ రోజున ఆ కాలంలో ఆ సమయంలో అనేక మంది యూదులు ఊచకోత కొయ్యబడి చాలామంది చనిపోయి మరణహోమం జరిగిపోయింది. ఆ రోజు దానికి నష్టం ఎవరంటే, ఆ నష్టానికి కారకులు యేసయ్య కాదు, ఆ నష్టానికి కారకులు వాళ్ళు, వాళ్ళ పిల్లలే, వాళ్ళ కేకలే, వాళ్ళ శబ్దాలే, వాళ్ళ ఆర్తనాదాలే. యేసయ్యను తీసుకువెళ్ళారు, యేసయ్యను తీసుకువెళ్ళారు, రోమా సైనికులకు అప్పగించారు. అప్పగిస్తూ ఉన్నప్పుడు కొరడా దెబ్బలు కొట్టారు, పిడుగుద్దులు గుద్దారు, గడ్డాన్ని పెరికి వేస్తూ వచ్చారు. ఏమండి, గట్టిగా కొట్టి ప్రవచించమని చెప్పారు, నువ్వు బోధకుడువు కాదని చెప్పారు, నువ్వు యూదులకు రాజువు కాదని చెప్పి యాలన తిరస్కారము, తృణీకారము, అవమానం, నిందలు, బాధలు ఇవన్నీ చేశారు. చివరకు యేసయ్యను సిలువ వేసే ముందు ఒక చిన్న గొడ్డ ముక్కుంటే దాన్ని తీసివేసి ఆ గొడ్డ కొరకు అనేక మంది ఏం చేశారంటే, అనేక మంది ఏం చేశారంటే చీట్లు వేస్తూ యాలనగా అపహాస్యంగా ఆ వస్త్రాన్ని చీటి వేసి వాళ్ళు పంచుకొని వాళ్ళు సొంతం చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈయన రాజు కదా, ఈయన కిరీటం కావాలి కదని చెప్పి ముళ్ళ కంపలు తీసుకుని వచ్చి కిరీటముగా అల్లి నెత్తిన పెట్టారు. పెట్టడమే కాదు, కర్ర పట్టుకొని తల మీద పెట్టిన ఆ ములుల మీద కొడుతూ ఉంటే గరుకైన మేకలు
తన లోపలకు అంతర్భాగంలోనికి వెళుతూ ఉంటే రక్తం చిల్లుమని బయటికి వచ్చి గొప్ప శబ్దంతో ఆర్తనాదముతో ఆ విధంగా చేస్తూ ఉంటున్నాడు. సిలువ ఎవరికి వేస్తారంటే యూదా దేశంలో ఒక పెద్ద నరహంతకుడుకు, గజ దొంగలకు, పెద్ద పెద్ద నేరస్తులు ఏమంటే నేరం చేసిన వారికి మాత్రమే ఆ దినమున సిలువను వేసేవారు, ఆ దినమున సిలువను వేసేవారు. అయితే ఆ దినమున ఈ సిలువ ఏసయ్యకి వేశారు. ఏసయ్యకి వేశారు, ఏసయ్య ఏం నేరం చేశాడు అని చేసిన నేరం ఏంటి, ఆ తప్పిదాల ఏదైనా బయలుపడిందనంటే ఏది బయలుపడలేదు, అన్నీ కూడా బట్టబయలుగా ఉన్నాయి. అందుకే పేతురు అంటాడు ఆయన నోట ఏ కపటమునూ లేదు. ఏసయ్య లోకంలో జీవించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నాలో పాపము లేదని ఆయన కూడా చెప్పారు. ఆయన అనగా యేసులో పాపము లేదని యేసు కూడా చెప్పుకున్నారు. అదేవిధంగా తన శిష్యులు కూడా ఆయన నోట ఏ కపటము లేదని తన శిష్యులే సాక్షాత్తు ప్రభు గురించి ఆ విధంగా గొప్పగా పరిశుద్ధుల గురించి బలమైన సాక్ష్యం ఇవ్వగలిగారు ఆ వ్యక్తులు. అది మన మరొక మాట ఏంటంటే ఎర్రని అంగి ఆయనకు ఏమండి ఇచ్చారన్నమాట. ఇది ఎందుకు ఇచ్చారంటే రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎవరైనా కావచ్చు తన కలిగిన వస్త్రం ఏంటంటే ఎర్రని వస్త్రం. హల్లెలూయా. ఎర్రని వస్త్రం హల్లెలూయా అనగా రాజరికానికి సూచన, బలానికి సూచన, అధికారానికి సూచన. అంటే అప్పటికి ఏసయ్యలో ఏ అధికారము బలము లేదు కనుక ఏలన చేస్తూ అవమానము చేస్తూ ఆ అంగీని ఆయనకి ఇచ్చారు. ఎంత కర్కోటకం, ఎంత నేరం, ఎంత అవమానం, ఎంత అవాంఛనీయం. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఇంకా యెషయా ప్రవక్త అంటాడు ఈ విధంగా ఆయన వీపు చాలులుగా దున్నబడింది, 39 కొరడా దెబ్బలు. ఆ కొరడా పేరు స్కార్జ్ అనమాట. స్కార్జ్ అనే కొరడ అనమాట అది. స్కార్జ్ అనే కొరడ 4-3 కొంకుల్లాగా ఆ చివరిన పెట్టి ఏమండి అది బాగా ఏమండి లెదర్తో అల్లిన ఏమండి కొరడాగా ఉంటుంది అది. దాని యొక్క ఆ చివరి భాగంలో కొంకిలాగా గాలాల్లాగా ఉంటాయి. దానిని ఏమండి దానిని వినియోగించి 39 కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే ఇలాగ కొడుతున్న కొరడ ఇలా కొడుతున్న కొరడ చుట్టూ తిరుక్కొని వచ్చి ఇక్కడ పడితే ఇక్కడ మాంసం అంతా తీసుకొని వెళ్ళిపోయేది. ఒక దెబ్బ కొట్టి ఇక్కడ దెబ్బ తగిలితే ఇక్కడ మాంసాన్ని తీసుకొని ఆ కొరడ ఆ విధంగా వెళ్ళిపోయేది. ముక్క ముక్కలుగా ముక్క ముక్కలుగా ముక్క ముక్కలుగా తన దేహం మీద ఉన్న ఆ మాంసం అంతా కూడా కండలుగా ముక్కలుగా మాంసపు ముద్దలుగా అది తీసివేయబడుతూ ఉంది, తీసివేయబడుతుంది. సరే అని రాజు కదా అంగీ తొడిగించాలి, అంగీ తొడిగించాలి. ఆ అంగీ ఎట్లాంటిదంటే ఆ రోజులలో అంగీ ఎప్పుడు కూడా ఏకాండంగా ఉండేదనమాట. అది కుట్టింది కాదు, కుట్లెక్కడా ఉండవు, అల్లికి మాత్రమే. అది అల్లిన అంగీని ఆ విధంగా ఆ రోజులలో వేసుకుంటూ ఉండేవారు. కానీ యేసుకు తొడిగిన అంగీ ఎట్లాంటిది అని మనం చూడగలిగితే దాని లోపల గాజు వంటి పదార్థాన్ని అమర్చిపెట్టారంట. ఎట్లాంటిది? గాజు వంటి పదార్థాన్ని అమర్చిపెట్టారు. ఒక ప్రక్క దెబ్బలు ఎర్రగా ఉన్నాయి, పట్టుకున్నా ముట్టుకున్నా అంటినా సరే, చిన్న స్పర్శ తగిలినా సరే ఎంతో నొప్పి, పెయిన్, బాధ, వేదన, అమ్మా అన్నంత ఆ రోదన వస్తుంది. కానీ ఆ ఏసయ్యకు ఆ అంగీ తీసివేసి సరే భయపడుతూ వారు ఇవ్వాలి. సరే ఏసయ్య మోసుకుంటూ 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 వెళ్ళి ఆయన స్పృహ తప్పి పడిపోయాడు ఆయన. అప్పుడు వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆ కురేను ప్రాంతపు నివాసైన సీమోను వచ్చి ఆయన అక్కడ ఉంటే ఆ సిలువను ఆయనను తప్పించి ఆ సీమోను మీద పెట్టారు. ఆ సీమోను కొంత దూరం మాత్రమే సిలువను మోసి మరలా యేసును లేపి
మరలా దెబ్బలు కొట్టి మరలా అవమానించి హేళన చేసి మరలా ఆ సిమ్మును మోస్తున్న సిలువను తన భుజానికి ఆనించి మొయ్యమని చెప్పారు. చివరి వరకు సిలువ వరకు, గొలుగుతా కొండ వరకు, కపాలమనబడే స్థలము వరకు యేసయ్య ఆ సిలువను మోసుకుని వెళ్ళారు. అప్పుడు ఇరువురు దొంగల మధ్యన యేసయ్యను సిలువ వేశారు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన యెరూషలేము ఏమండి, ఆ యెరూషలేం పట్టణంలో ప్రభులు వారు వేస్తూ ఏమండి అడుగులు వేసుకుంటూ వెళితే ఆ అడుగులంట రక్తపు మడుగులుగా ముద్దలుగా ఆ అడుగులు యొక్క గుర్తులు కనిపించాయంట. అంటే ఎంత హింసించి ఉంటారో, ఎంత సెక్సో, ఎంత బాధో, ఎంత వేదనో, ఎంత కర్కోటకమో, ఈ అడుగులు ఎంతవరకు ఉన్నాయంటే ఈ గుర్తులు ఆ కల్వరి కొండ వరకు ఉన్నాయి, గొల్గొతా కొండ వరకు ఉన్నాయి, కపాలమనే స్థలము వరకు ఉన్నాయి. యెరూషలేము ప్రాంతము నుండి, యెరూషలేము నుండి ఏమండి ఆ తీర్పు దగ్గర నుండి, ఆ శిక్ష నుండి అని వెళ్ళటానికి ఎంతో ప్రయాస, శ్రమ, కష్టపడి ఆ కల్వరి గిరి వరకు కూడా యేసయ్య ఏమండి ఆ విధంగా భారభర్తమైన సిలువను మోసుకొని వెళ్ళి ఇరువురు దొంగల మధ్యన ఆయన సిలువ వేశారు. ఆ ఇరువురు దొంగల మధ్యన మాట్లాడి 7 మాటలే సప్తస్వర సందేశాలు, 7 సూక్తులు, 7 మాటలు, ఇవి అమూల్యమైనవి. నేటి ప్రపంచపు చరిత్రలో ఈ మాటలు ఈ ప్రపంచంలో ఒక అద్భుతంగా ఉన్నాయి, ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాయి, మానవ జీవితంలో మనుపురాని మాటలుగా ఉన్నాయి. ఈ మాటలు ఎంత తలంచినా, ఎంత తలపోసుకున్నా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎంతమంది మాట్లాడుచున్నా సరే అందులో పరమార్థం ఏమి ఇప్పటికి కూడా తరిగిపోలేదు, అరిగిపోలేదు. ఇప్పటికీ కూడా అందులో శక్తి ఆ విధంగానే ఉంది. ఈరోజు ప్రపంచానికి 7 మాటలు కూడా ఒక దీవునికరంగా, ఆశీర్వాదకరంగా దేవుడి మాటలు మార్చి దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 7 తీర్పులు, 7 నేరాలు, ఈ విధమైన అద్భుత కార్యాలు, ఇది సిలువ ఘట్టం. ఈ ఘట్టం కల్వరి సిలువలో 7 మాటలతో ముగించబడుతుంది. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా, ప్రభుమయ్యా.
పంచుకొనబోచుండగా మొదటి మాటను మరి మాట్లాడడానికి మరి మన మధ్యలో సహోదరి మరి లక్ష్మీకాంతమ్మ సిద్ధంగా ఉంది. అందరూ చప్పట్లు కొట్టి మరి ఆమెని ఆహ్వానించండి వాక్యం. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చినటువంటి దైవ దాసులకి దాసురాలకి నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన సంఘాన్ని అందరికీ నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని ఈరోజు ఈ రీతిగా దేవుడు మాట్లాడమని ప్రేరేపించినప్పుడు నిజంగా నేనైతే మాట్లాడలేనేమో అనుకున్నాను. కానీ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు మొదటి మాట మాట్లాడాలని. యేసు ప్రభులు వారు మన కొరకు నలగగొట్టబడి మన కొరకు దేవుడు ప్రాణం పెట్టిన సిలువలో వేలాడుతూ నలిగిపోయినప్పుడు మాట్లాడిన సప్తస్వరాలే ఈ ఏడు మాటలు. ఏడు మాటలలో మొదటి మాట నేను మాట్లాడబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయన మాట్లాడిన మొదటి మాట లూకాసు వార్త 23:34 వచనంలో మాట్లాడుతూ ఉన్నారు ఈ విధంగా: తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. దేవుడు సిలువలో మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఇది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని దేవుడు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదా? ప్రతి క్షణం మనకు తెలుసు. ప్రతి మనం చేసే ప్రతి విషయము మనకు తెలుసు. మనం ఏం చేస్తున్నామో మానవ పాపము కొరకు పాప క్షమాపణ. తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరుగురు వీరిని క్షమించమని ప్రార్థన చేసిన యేసయ్య క్షమాపణ. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మనిషికి లభించే అపూర్వమైన బహుమానం క్షమాపణ. నీ పాపము కొరకు నా పాపము కొరకు మన అపరాధముల కొరకు క్షమాపణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీవు చేసిన దౌర్భాగ్యపు పనులు నీ తల్లి క్షమించకపోవచ్చు, నీ తండ్రి క్షమించకపోవచ్చు, కానీ క్షమించగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన క్షమాపణ కలిగి ఉన్నారు కాబట్టి మనల్ని క్షమించి ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే అది కేవలం దేవుడు క్షమించబట్టే. మనము కూడా అటు రీతిగా క్షమాపణ కలిగి ఉండాలి. మన బిడ్డలు చిన్న తప్పు చేస్తేనే మనం క్షమించలేం. చిన్న ఏదైనా ఇంత పని బయటికి వెళ్ళి ఏదైనా చేస్తే మనం క్షమించలేం. కానీ యేసు ప్రభు వారు మన కోసం సిలువలో బలియాగమై నలిగిపోయి ప్రాణం పెట్టినా కానీ ప్రభువారు మనల్ని క్షమించమని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దానికి ఒక ఉపమానం నేను చెప్తూ ఉన్నాను. రాజేంద్ర జకల్ అనబడే ఒక వ్యక్తి భారతదేశంలో పూనాలో ఆయన సీరియల్ కిల్లర్స్ చేస్తూ ఉండేవారు అన్నమాట. సీరియల్స్ కిల్లర్స్ అంటే ఆయన హత్యలు, నరహత్యలు, దొంగతనాలు ఎన్నో చేస్తూ ఉండేవారు అన్నమాట పూనా దేశంలో. ఆయన చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ పట్టుకొని అతను చంపివేయాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టు, రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష దొరుకుతుంది. కానీ ఆయన కూడా అతను చంపివేయమని చెప్పారంట అదే రోజు. కానీ ఏదో విధంగా అతన్ని పట్టుకొని చెరసాలలో వేసి అతను చంపివేశారు. చంపివేసినప్పుడు రాజేంద్ర జకలు అనబడే ఒక వ్యక్తి దగ్గర ఒక లెటర్ దొరికిందంట. ఏమని, నేను చేసిన దౌర్భాగ్యపు పనికి నా జీవితంలో పాపక్షమాపణ లేదు, నేను చనిపోవాలని ఆయన అనుకున్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు అతను అనుకున్నాడంట. ఒక లెటర్ రాసుకున్నాడంట అతను, నేను మూర్ఖుణ్ణి. ఒక ఉత్తరం రాస్తూ ఒకప్పుడు రాజేంద్ర జకల్ అనే వ్యక్తి, నేను క్రూరుణ్ణి, నేను మూర్ఖుణ్ణి, నన్ను చంపివేసినా పర్వాలేదు, కానీ నేను యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్న తరువాత నా జీవితంలో పాపక్షమాపణ పొందాలని ఆశించాడు. రాజ్యాంగం లోకం నన్ను క్షమించకపోయినప్పటికీ తెలుసుకొని నేను రాజ్యాంగం నన్ను క్షమించలేనప్పటికీ కూడా నా యేసే నన్ను క్షమిస్తాడు. నా ఆత్మని నేను రక్షించుకోవాలని, లోపల ఉన్న ఆత్మ రక్షించబడకపోతే నేను నిత్య నరకానికి నేను వెళ్ళిపోతానని చెప్పి అతను ప్రాయశ్చిత్తపడి ఆ జైల్లో ఉన్నప్పుడు అతను చనిపోయే ముందు అతను దేవుణ్ణి అడుగుతున్నాడు ఇలాగా, యేసయ్యా నన్ను క్షమించు, నా పాపములు క్షమించబడకపోతే నేను నిత్య నరకానికి వెళ్ళిపోతాను అని చెప్పి అతను ప్రార్థన చేసి అతను ఆ జైల్లోనే పాపక్షమాపణ పొందాడనమాట. నేను ఒక మారిన వ్యక్తిగా నా యేసయ్య వద్దకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ లోకంలో ఉన్నవారు నేను లోకంలో చేసిన పాపాలను బట్టే నేను చనిపోతూ ఉన్నానని అనుకుంటున్నారు. కానీ నేను నా హృదయాంతరంగము దేవుని తెలుసుకొని నేను ఈ శరసాలలో ప్రాణం విడుస్తూ ఉన్నానంటే నా యేసయ్య వద్దకు వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పి అతను ప్రాణం విడిచిపెట్టాడు. నీ పాపాలు క్షమించబడకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు దేవునితో సహవాసం చేయలేవు. నీ పాప శిక్ష కొట్టివేయబడకపోతే యేసు ప్రభువారు నీ మీద అలాగే నిలిచి యేసు ప్రభువారు
చెరసాలలో నీవు నమ్మకపోతే నీ పాపములు నీ మీద అలాగే నిలిచి ఉంటాయి. అవి నిన్ను తీర్పులోనికి నిత్య నరకములోనికి నెట్టివేస్తాయి. కానీ ఎప్పుడైతే ప్రభువు నాకు బదులుగా మరణించాడని నువ్వు తెలుసుకున్నప్పుడు, సిలువలో మరణించారు, నీవు నమ్మకపోతే, విశ్వాసం ఉంచకపోతే, అప్పుడు నువ్వు నమ్మకపోతే అప్పుడు నూతన వ్యక్తిగా నిన్ను దేవుడు, నువ్వు నమ్మితే నూతన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. నీ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. మనం మారాలి. క్షమాపణ కలిగిన జీవితంతో మనం జీవించాలి. నిజమే, మన తల్లిదండ్రులు మమ్మల్ని క్షమించరు. మన భర్త ఏదైనా చిన్న మాట అంటే మనం క్షమించలేం. ఈ రోజులను బట్టి అయితే తల్లి ఏదైనా అంటే చనిపోతూ ఉన్నారు, తండ్రి ఏదైనా అంటే చనిపోతూ ఉన్నారు, తల్లిదండ్రులు చంపేస్తూ ఉన్నారు. కానీ యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి మనల్ని క్షమించాడు. మనల్ని క్షమించిన యేసయ్య ఎటు రీతిగా మనల్ని క్షమించాడో అటు రీతిగా మనం క్షమాపణ కలిగిన జీవితాలు మనం జీవించాలి. ప్రతి విషయంలో మనం క్షమాపణ కలిగి ఉండాలి. ఎవరో ఏదో మాట్లాడితే మనం క్షమించలేం. వారికి మనం పగపెట్టుకొని ఉంటాం. కానీ అటు రీతిగా మనం ఉండకూడదు. యేసయ్య, యేసు ప్రభులు వారు ఎటు రీతిగా క్షమించారో అటు రీతిగా మనం క్షమాపణ కలిగిన జీవితం, ఈ లోకము మనము మట్టిలో చేరేంత వరకు, ఈ లోకంలో మనం అంతరించిపోయే వరకు యేసయ్య ఎటు రీతిగా క్షమించాడో క్షమాపణ కలిగిన జీవితం మనం జీవించాలని ఈ యొక్క మాట నేను ముగిస్తూ ఉన్నాను. సమయం ఇచ్చిన దైవదాసుని నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ. హల్లెలూయా. అదేవిధంగా మరి సమయంలో సిలువలో ప్రభువారు పలికిన ఆ రెండవ మాట గురించి మనం ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. మన మధ్యలో మాట్లాడడానికి మరి దేవుడి బిడ్డ ఈ సమయంలో ఇస్తేరమ్మ గారు ముందుకు వచ్చి ఆ చక్కటి మాటను ఆమె మాట్లాడుతుండగా అందరం విని మరి మనము దీవించబడదా. ఈ సమయాన్ని సహోదరికి అప్పగిస్తున్నాను. ఇదిగో ఇలా రాశారా, కిందన పైన పైన కిందన. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలండి. నేను కూడా అనుకోలేదండి. నిన్న ప్రార్థన పెట్టిన రోజు మొన్న మా మాయగారు చనిపోయారు. అక్కడి నుండి వచ్చేసరికి నేను గత వారం కూడా నేను ఆలకించలేదు. నేనేం కూడా చదవలేదు. మరి మా మాయగారు చనిపోయారని అక్కడికి వెళ్ళిపోయాను. మొన్న బుధవారం మా ఇంట్లో ప్రార్థన పెట్టిన రోజు అమ్మగారు అడిగారు, అమ్మ ఏదో ఒకటి మాట్లాడండి. కానీ నా మనసుకు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అనిపించింది, ఏదైనా ఒక మాట మాట్లాడితే మంచిది కదా అని. అయితే ఇంతవరకు సహోదరి చాలా అద్భుతంగా చెప్పిందండి. తన చెప్పిన మాట నిజంగా మనం క్షమాపణ కలిగి ఉండటానికి ఎవరూ మనల్ని క్షమించరండి. ఒక దేవుడు తప్ప మన తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ ఎవరు కూడా మన కడుపును పుట్టిన బిడ్డలైనా సరే మనల్ని క్షమించరండి. నిజంగా దేవుడు ఎంత అద్భుతకరుడంటే అసలు ఆయనకి మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేమండి. నిజంగా అలాంట దేవుడు అసలు మన కొరకు, మన పాపాల కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టి, నిజంగా అసలు మన కొరకు తన రక్తాన్ని చిందించి, అతను మరణించిన తండ్రి అసలు ఎంత, ఆయనకి ఎన్ని జీవితాలు కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోవండి. అసలు మరి 7 మాటల్లో మొదటి మాట సహోదరి చెప్పింది, నేనైతే 2 మాట చెప్తున్నాను. మరి లోకా 23:43 ఉందండి ఆ మాట. 2 మాట, అందుకు ఆయన నాతో, నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉందివని నిత్యంగా నీతో చెప్పుచున్నానని ఆ మాట అని పలికారండి. అయితే ఈ మాట ఎందుకు పలికారు, అది ఎవరి కోసం పలికారు అనేది ఒకసారి చూసుకుందామండి. సిలివేసినప్పుడు దేవుడితో పాటు ఇద్దరు దొంగలు కూడా, బందిపోటు దొంగలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా దేవుడితో పాటు సిలివేస్తారండి. అందులో ఒక అతను దేవుడిని చాలా దూషించి చాలా మాట్లాడాడండి. నువ్వు నిజమైన దేవుడువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు ఆ పని చేయాలని ఎంతగానో దూషిస్తాడండి అతను. అయితే అందులో ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడండి. అతను, ఈ శిక్షకి మనం అర్హులమే, మనం తగిన వారమే, మనకైతే సాధ్యమే ఈ శిక్ష, ఎందుకంటే మనం ఎన్నో తప్పుడు పనులు చేసాము, ఎన్నో హత్యలు చేసాము, ఎన్నో నేరాలు చేసాము, మనకి ఇది తగును.
కానీ ఆయన ఏ పాపము ఎరగనటువంటి వాడు. ఆయనకి శిక్ష పడుతుందంటే నీకు దేవుడంటే భయం లేదా, నువ్వెందుకు దేవుడిని అలా అడుగుతున్నావనేసి చెప్పారండి. అయితే అప్పుడు ఆ మాట్లాడుచుండగా అతనికి అతన్ని ఒకసారి దేవుని అడుగుతారన్నమాట. ఆయన చూసి యేసు వైపు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన అడిగాడటండి. అందుకు యేసు కూడా అదే ప్రకారంగా ఆ మాట నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందివని ఆయనకి మాట ఇచ్చారటండి. దేవుడు అంత గొప్ప దేవుడు అండి. అసలు మనం ఎన్నో అసలు నిజంగా మనల్ని ఎవరైనా ఇంత అద్భుతంగా ప్రేమిస్తారంటే ఒక యేసు ప్రభు తప్ప ఎవరు కూడా ప్రేమించలేరండి. అయినా ఆయన సిలివేసినప్పుడు అతను ఎంతగానో అతనితో మాట్లాడి లోకము ఎంతగానో కొంతమంది ఆయనకి సిలివేయాలి, కొంతమంది పశ్చాత్తాపంతో ఆయనకు వేయకూడదని కూడా అన్నారండి. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా అసలు ఆ దేవుని అద్భుతకరంగా నిజంగా దేవుడికి ఆ సిలువ అయిపోతే మనం ఈరోజు ఇలాగ ఉండకపోదేమోనండి. దేవుడు మన కొరకు అతను ప్రాణాలు పెట్టి ఆయన ప్రాణం పెట్టి మనకు రక్షణ ఇచ్చాడంటే ఇది ఎంత గొప్ప విషయం. అసలు ఆ రోజు దేవుడు సిలువలో ప్రాణం పెట్టకపోతే మనం ఈరోజు ఇలాగ ఉండేవాళ్ళము కాదు, ఒకరికొకరు బంధువులుగా ఇలాగ తోడుబుట్టిన వాళ్ళుగా ఒకే కుటుంబంగా మనం ఉండేవాళ్ళమే కాదండి. నిజంగా దేవుడు ఈ మాటలు ఎంతో రీతిగా రెండో మాట ఇలా పలికి దేవుడు ఈ ప్రవచనాలు ఇలాగ నెరవేరినట్లు దేవుడు పలికాడండి. నాకైతే నేనేం చదవలేదు కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నాను. దయతో నన్ను క్షమించండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. దేవునామములకు వందనాలు. కూడి వచ్చిన పెద్దలకు నా సంఘబిడ్డలకు నా ప్రత్యేకమైన వందనాలండి. ఈ దినమందు గుడ్ ఫ్రైడే దినము, ఈ దినమందు శుభ శుక్రవారం దినమందు దేవుడు ఈ దినమందు నాతో మాట్లాడే మాట మూడవ మాట అండి. నేను ప్రార్థించేటప్పుడు నాకు మూడవ మాట మాట్లాడాలని తలంపు వచ్చింది. అయితే ఇంతవరకు సహోదరులు మాట్లాడిన మాటలు క్షమాపణ రక్షణ ఉందండి. నిజంగా సహోదరులు మంచి అద్భుతంగా చెప్పారు. అయితే నేను వట్టిదాన్ని మట్టిదాన్ని, నేనైతే ఇక్కడ నిలవబడి నేను చెప్పలేను కానీ దేవుడే నన్ను వాడుకుంటాడని నేను నిలవబడ్డానండి. నాకు దేవుడు ప్రేరేపించిన మాట ఏంటంటే దేవుడు పలికిన ఏడు అమూల్యమైన మాటల్లో ఇదే మూడవ మాట అండి. అయితే ఈ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను మాట్లాడే మాట ఏమంటే యోహాను సువార్త 19:26-27 చూసుకుంటే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గరికి నిలుచుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. 27 చూసుకుంటే తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటి చేర్చుకొనండి. బాధ్యత అంటే బిడ్డకి తల్లి పట్ల బాధ్యత అండి. అయితే యేసు ప్రభువారు రెండు బాధ్యతలు ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఒకటి దేవుని చిత్తానుసారంగా నెరవేర్చడానికి లోకానికి వచ్చారండి ఒక బాధ్యత. ఒకటి ఈ లోకంలో ఒక కుటుంబంలో కుమారుడిగా పుట్టినందుకు తల్లి బాధ్యతను కూడా నెరవేర్చడం అనేది ఇక్కడ కనిపిస్తుందండి. దాన్ని బట్టి చూసుకుంటే నిజంగా దేవుడు ఈ రెండు బాధ్యతలు కూడా దేవుడు చాలా ముఖ్యమైనగా ఉన్నాయండి ఇక్కడ. అలాగే అలా చూసుకుంటే దేవుడు సిలువు వేసిన తరువాత ఆ మండు టెండలో అంత శ్రమలో కూడా దేవుణ్ణి గోల్గొతగిరి వరకు తీసుకొచ్చేటప్పుడు తనకు పెట్టిన శ్రమలన్నీ కూడా ఎంతో బాధగా ఉంటాయండి. కానీ అక్కడ మాట్లాడా కూడా నిజంగా మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఎంతో బాధపడతామన్నమాట. కానీ దేవుడు నిజంగా ఈ లోకానికి వచ్చి తను పడిన ప్రతి ఒక్క శ్రమ విషయంలో కూడా దేవుడు ఎటువంటి ఇది బాధపడలేదండి. తన తల్లి బాధ్యతను మర్చిపోకుండా తన తల్లి దేవునికి సిలివేసేటప్పుడు దేవుడు అక్కడ నిలవబడి తన తల్లి వైపు చూసి చాలా దీనంగా జాలిగా చూసి తన శిష్యునితో ఈ మాట చెప్పారండి. ఏమనంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు, తన శిష్యునితో ఇదిగో నీ తల్లి అని అప్పగించారండి. అదే దేవుడు చిన్నతనం నుంచి చూసుకుంటే లోక సువార్త 20:41-50 వరకు మనం చూసుకుంటే పస్కా పండగ రోజు ఏటేటా కూడా పస్కా పండగకి యెరూషలేముకి వెళ్తారండి. అయితే అక్కడ వెళ్ళేటప్పుడు దేవుడు అది యేసు ప్రభు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు 12 సంవత్సరాల బాలుడు అన్నమాట. అప్పుడు ఆ పస్కా పండగకి వెళ్ళేటప్పుడు
అక్కడా అది ముగించుకొని మరలా తిరిగి వచ్చేటప్పుడు దేవుడు అక్కడ యేసు ప్రభువు దేవుడు ఆ తల్లితో తండ్రితో లేరండి. అయితే తల్లిదండ్రి ఏమనుకున్నారంటే జన సమూహంలో ఉన్నారు నా బిడ్డ వస్తారని వాళ్ళు ఒక దినము చేరుకున్నారని ఒక దినము గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఈ బిడ్డ కనిపించకపోయేసరికి బంధువుల్ని తెలిసిన వారిని అందరినీ అడిగారు నా బిడ్డ వచ్చారా అనేటప్పుడు ఎవరూ రాలేదనేసి అనేటప్పుడు ఆ తల్లి తండ్రి ఆతృతతో మరలా యెరూషలేము పట్టణానికి వచ్చారండి. వచ్చేటప్పుడు అప్పటికి 3 దినాలు అయిపోయిందండి. ఆ 3 దినాలు అయ్యేటప్పుడు ఆ మందిర సమాజంలో దేవుడు అక్కడున్న పెద్దల దగ్గర యాజకుల దగ్గర వాళ్ళందరి దగ్గర కూడా కూర్చొని వారు అడిగే దానికి దేవుడు ప్రశ్నిస్తూ సమాధానాలు చెప్తూ వారితో మాట్లాడారండి. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారండి. వాళ్ళందరూ ప్రధానులందరూ ఆశ్చర్యపోయి చిన్న బిడ్డే కదా ఈ బిడ్డ ఈ రీతిగా మాట్లాడుతున్నాడనేసి ఆశ్చర్యపడిపోయారండి. అయితే దేవుడి చిత్తం అక్కడ నెరవేర్చాలని తన తండ్రి పరలోకమందున తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని దైవ కుమారుడు అక్కడ వారితో మాట్లాడుతున్నారండి. అయితే తల్లిదండ్రులు వచ్చి అక్కడ చూసేటప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఇలా అంటారండి దేవునితో, నేను నీ తండ్రి ఎంతో దుఃఖంతో ఎంతో బాధతో నేను వెతుకుతున్నాం కదా నాయన, నువ్వెక్కడ వెళ్ళిపోయావని తన బిడ్డని తన తల్లిదండ్రులు అడిగేటప్పుడు దేవుడు ఈ సమాధానం ఇస్తారండి. నేను నా తండ్రి అయినా నా తండ్రి చిత్తం నెరవేర్చుతానని మీరు ఎరుగురా అనేటప్పుడు వారికి ఆ మాట అర్థం అవ్వలేదండి. అయితే ఆ మాట అన్న తర్వాత మరలా ఈ లోకంలో పుట్టిన తల్లిదండ్రులకు లోబడి తన మరలా నజరేతుకు తల్లిదండ్రులతో తిరిగి వెళ్ళిపోయాడండి. అంటే ఇక్కడ ఏమంటే తన తండ్రి పరలోకమందున తండ్రి చిత్తము నెరవేర్చబడింది, భూలోకములో ఉన్న తల్లిదండ్రులకి లోబడి దేవుడు దైవ కుమారుడు లోబడి తన చిత్తాన్ని నెరవేర్చారండి. అలా చూసుకున్నట్లయితే అదే రీతిగా నిర్గమాకాండము 20:12 చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దీర్ఘాయుష్మంతుడు అనేసి అంటే తల్లిదండ్రుల పట్ల బిడ్డల పట్ల తల్లిదండ్రులకి ఎంతో ప్రేమ బాధ్యత ఉంటుందండి. ఏదైనా సరే మన పిల్లలు మనం చెప్పే విధానంలో వాళ్ళు వింటే తల్లిదండ్రులకి కావాల్సింది ఐశ్వర్యము ఆస్తులు అంతస్తులు కాదండి. తన బిడ్డలు తన అడుగుజాడల్లో నడుస్తూ వారు చెప్పే మాటలు వినని దాన్ని బట్టి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడతారండి. అయితే ఆ తల్లిదండ్రులు ఏం ఆశిస్తారంటే నా బిడ్డలు మాకు లోబడి జీవిస్తూ మేము చెప్పు చేతుల్లో ఉంటూ చక్కగా బ్రతకాలి, వారి దీర్ఘాయుష్మంతులై మంచి ఆరోగ్యము పొందుతూ బ్రతకాలని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ పిల్లలు దీవిస్తారండి. అయితే దీర్ఘాయుష్మంతులు అగినట్లు దీర్ఘాయుష్మంతులు అంటే ఆ విధంగా మనం దేవుడు తల్లిదండ్రుల పట్ల నడుచుకుంటే మనం దీర్ఘాయుష్మంతులుగా ఈ లోకంలో జీవించగలుగుతామండి. అదే రీతిగా చూసుకుంటే సామెతలు 27 వచనంలో చూసుకుంటే, తన తండ్రినైనను తల్లినైనను దూషించిన వాని దీపము కారు చీకట్లో ఆరిపోనన్నమాట. ఎందుకంటే మనము తల్లిదండ్రుల్ని మనం చిన్నతనం నుంచి ఏ రీతిగా పెంచుతారంటే నిజంగా వారు తల్లిదండ్రులు ఎంత దీనిగా ఒక చిన్న అడుగు కూడా జారకున్నా ఎంతో జాగ్రత్తగా పెంచుతారండి. పిల్లలకి ఏదైనా ఇంత రవ్వో ఏదైనా తల్లిదండ్రులు ఎంతగానో విలవిల్లాడిపోయి తిండి తినక నిద్ర పట్టక చాలా బాధపడతారండి పిల్లలు. అయితే పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల పట్ల లోబడక జీవిస్తే తల్లిదండ్రులకు కలిగిన బాధ చాలా భయంకరంగా ఉంటుందండి. అయితే ఒక విషయం బట్టి చూస్తే ఈ రోజుల్లో చాలామంది విషయంలోనైతే కొంతమంది పెరిగిన తర్వాత తల్లిదండ్రి లోబడకన్నా వారు తాగి అనేక విధముగా అనేక వ్యసనాలకు లోబడిపోయేటప్పుడు తల్లిదండ్రులకి చాలా నిజంగా వాళ్ళు కృంగిపోయి మానసికంగా బాధపడతారండి. వారు ఏమను అయితే ఆ రీతిగా తల్లిదండ్రుల పట్ల వాళ్ళు ప్రవర్తిస్తే కారు చీకట్లో ఎవ్వరు మనుషులు కూడా సంచరించని స్థలంలో అధికమైన చీకట్లో వాళ్ళ ప్రాణాలు విడిచిపెడతారండి. దీపం ఆరిపోవనంటే దీపము నరుని ఆత్మ యెహోవా పెట్టి దీపం అండి. దీపం అంటే మన ప్రాణం అనమాట. మన ప్రాణము యెహోవా పెట్టిన ఆత్మ. అది హఠాత్తుగా మనం ఎటువంటి జీవితాన్ని పొందకుండా తల్లిదండ్రుల పట్ల మనం క్రూరంగా ప్రవర్తిస్తే మన దీపం ఆ రీతిగా ఆరిపోద్దండి. అయితే సామెతలు 23:22 చూసుకుంటే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమి వచ్చే వరకు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకము. ఎందుకంటే మనం చిన్నపిల్లలు ఏ రీతిగా చూసుకుంటామో ముసలైన తర్వాత కూడా ఆ తల్లిదండ్రులు కూడా మనకు చిన్నపిల్లల్లాగే కనిపిస్తారండి. ఎందుకంటే ఆ రీతిగానే వాళ్ళు మనం చూడాలన్నమాట. అది ఒక బాధ్యత కలిగి ప్రేమ కలిగి వారిని మనం చూస్తే అది ఎంత కష్టాన్నైనా మనం ఇష్టపూర్వకంగా మనం అదే
ఆ కష్టాన్ని మనం ఇష్టపూర్వకంగా తీసుకుంటే నిజంగా ఆ తల్లిదండ్రులు మనకు ఆ వయసు అంది చిన్నపిల్లలాగా కనిపిస్తారండి. అయితే దేవుడు మనకి ఈ రీతిగా ఈ ఉపమానం ఎందుకు చెప్పారనిసంటే తను ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించిన ప్రభువైన యేసుక్రీస్తు అనేకమైన మాదిరి మనకు చూపించారన్నమాట. క్షమాపణ చూపించారు, రక్షణ గురించి చూపించారు, తల్లి బిడ్డల పట్ల బిడ్డలకి తల్లి పట్ల ఉన్న బాధ్యతను ఏ రీతిగా నిర్వచించాలో ఎలా ప్రవర్తించాలనేది కూడా దేవుడు మనకు నేర్పించారండి. అయితే ఆ శ్రమలో ఆ బాధలో కూడా తల్లిని విడిచిపెట్టకన్నా మండు టెండలో ఆ కారే రక్తము ఆ సిలువు పోయి ముళ్ళు కిరీటం పెట్టి అంత బాధపడుతూ కూడా తల్లి బాధ్యతను నిజంగా సర్వోన్నతుడైన తండ్రి మర్చిపోలేదని అంటే మనకు ఒక పాఠముగా ఈ లోకానికి విడిచిపెట్టి వెళ్ళాడండి. అయితే దీన్ని బట్టి చూస్తుంటే మన పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డలకు లోబడి ఉండాలి. ఒక పక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చబడింది, ఒక పక్క ఈ లోకంలో ఈ కుటుంబంలో జీవించినందుకు తల్లి పట్ల తండ్రి పట్ల దేవుని బాధ్యత కూడా నెరవేర్చబడిందండి. దేవుడు ఇచ్చిన మాటలు బట్టి దేవునికి వందనాలు, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సేవకులకి సంఘానికి ప్రత్యేకమైన వందనాలండి. మిత్రం, నాకు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు, సంఘ బిడ్డలకు అందరికీ నా వందనాలు. అయితే మూడు మాటలు దేవుడు అద్భుతంగా మాట్లాడి ఉన్నాడు. అయితే ఇది నాలుగో మాట, సహోదరులు బాగా వివరించారు. ఆ విషయాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. అయితే నాలుగో మాటలో మూడు మాటలు, ఒకటో మాట క్షమాపణ, రెండో మాట రక్షణ కొరకు, మూడో మాట బాధ్యత కొరకు యేసుక్రీస్తు మాట్లాడి ఉన్నారు. అయితే నాలుగో మాటకు వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడుచున్నాడో, ఆయన కోసం అయినా తండ్రి కొరకు తండ్రిని అడుగుతూ ఉన్నాడనమాట. ఆయన కోసం ఆయన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. మార్కు సువార్త 15:33 చదువుకున్నట్లయితే, మధ్యాహ్నము మొదలుకొని 3 వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. హల్లెలూయా. ఆమోసు ప్రవక్త ఏం రాశాడో చూద్దాము. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆమోసు ప్రవక్త ఈ ప్రవచనం రాసి ఉంచారన్నమాట. 8:9 చదువుకున్నట్లయితే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటవేళను భూమికి చీకటి కమ్మజేయుదును అని ఆమోసు ప్రవక్త కొన్ని వేల సంవత్సరాల క్రితమే అది రాయబడి ఉందన్నమాట. ఆయన అభిషేకంతో రాయించబడి ఉంది. అయితే ఆ మాట ఎక్కడ నెరవేర్చబడిందంటే, మత్తయి సువార్త 27:45 చదువుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. హల్లెలూయా. మధ్యాహ్నము మొదలుకొని 3 వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మిందటండి. ఎందుకు అక్కడ చీకటి కమ్మిందో అక్కడ ఉంటున్న ప్రజలకు ఎవరికి అర్థం కాలేదనమాట. అయితే అక్కడ చీకటి ఎందుకు కమ్మింది, పగల చీకటిను మధ్యాహ్నం సూర్యుని అస్తమిస్తాడని ఆమోసు ప్రవక్త అక్కడ ప్రకటించి ఉన్నాడు. అయితే ఇక్కడ అంటే మత్తయి సువార్త 27 వచ్చేసరికి 45 మధ్యాహ్నము మొదలుకొని 3 వరకు ఆ దేశమంతటను చీకట కమ్మెను. అంటే ఇంచుమించు 3 సమయంలో యేసుక్రీస్తు 7 పలికి ఉన్నాడు. అయితే 7 పలికి ఉన్నప్పుడు అప్పటి వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మేసిందటండి. చీకటి అక్కడ ఎందుకు కమ్మేసిందో అక్కడ ఉంటున్న ప్రజలు గ్రహించలేకపోయారన్నమాట. అక్కడ ఉంటున్న ప్రజలు ఇక్కడ ఎందుకు అంత హఠాత్తుగా ఇంత చీకట కమ్మింది, ఏమి జరుగుతుంది, ఇతను పరిశుద్ధుడేనా అని ఎందుకు గ్రహించలేకపోయారు అంటే, వాళ్ళు అక్కడ ప్రజలందరూ భయక్రాంతిలో ఉండిపోయారన్నమాట. హల్లెలూయా. భయక్రాంతిలో ఉండిపోవడం వల్ల అక్కడ ప్రజలు ఆ చీకటి విషయంలో వాళ్ళు మర్చిపోయి ఉన్నారన్నమాట. అయితే 46 చదువుకున్నట్టయితే దేవుడు పలుకుతున్న 4 మాట ఇంచుమించు 3 యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరంగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని అర్థము. ఇంచుమించు 3 యేసుక్రీస్తు తండ్రితో కేక పెడుతున్నాడనమాట, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఏలియాను పిలిచిచున్నాడని రి
అయితే అక్కడ ఏలియాను పిలవలేదండి, దేవుణ్ణి పిలుస్తున్నాడు. ఎందుకు అయితే దేవుడికి తెలుసు యేసుక్రీస్తు తండ్రి తన చెయ్యి విడిచిపెట్టేస్తాడని. కానీ అక్కడ ఉంటున్న ప్రజలు కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టేస్తారని దేవుడికి తెలుసు. వాళ్ళు విడిచిపెట్టలేనప్పుడు తండ్రి విడిచిపెట్టేటప్పుడు ఎంతో భయంకర బాధగా ఎంతో రోధించి, తండ్రి నన్ను ఎందుకు చెయ్యి వదిలేసావు అని ప్రశ్నిస్తున్నాడండి. అక్కడ యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నాడనమాట, తండ్రిని ప్రశ్నిస్తున్నాడు. అయితే అక్కడ స్వస్థపరచబడిన వారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ఆయన బోధ విన్నవారు ఉన్నారు, అనేకమైన మాటలతో ఆయనని ఆయనను వెంబడించిన వారు ఉన్నారు, ఆయన దూషించిన వారు ఉన్నారు, ఆయన శిక్షించిన వారు ఉన్నారు, అక్కడ ఆయనను చంపేయవని చెప్పి కేకలు వేసిన వారు ఉన్నారు. అయితే వాళ్ళందరూ చెయ్యి విడిచిపెట్టలేనప్పుడు, బాధ కలగనప్పుడు, ఈయన సిలువలో నాలుగో మాట మాట్లాడేటప్పుడు తండ్రిని ఎందుకు కేక వేశాడు? తండ్రి కూడా వదిలేస్తాడని యేసుక్రీస్తుకు తెలుసు కదా, మరి తండ్రిని ఎందుకు ప్రశ్నించాడు? అయితే ఎందుకు ప్రశ్నించాడంటే మన పాపాలన్నీ ఆయన పైకి వెళ్ళేసరికి ఆయనకి బాధ ఎక్కువైపోయింది అనమాట. ఆయన భారం ఎక్కువైపోయింది ఆయన అంటే అతని చర్మం పైన, అతని శరీరం పైన చర్మం కూడా లేకుండా గాయపరచబడిపోయేసరికి మన పాప భారం అంతా ఆయన పైకి వెళ్ళిపోయేసరికి ఒక కేకగా, అంటే యేసుక్రీస్తు ఒక కేకగా, తండ్రి నా చెయ్యి ఎందుకు వదిలేసావు అని ఒక కేక వేశాడటండి. అయితే యోహాను సువార్త 3:16 చూసుకుంటే తండ్రి ఏమి సమాధానం ఇస్తున్నాడో చూద్దాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడను నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడటండి, అందుకే ఆయనను వెంబడించిన వారు నిత్య జీవము పొందినట్లుగా అనుగ్రహించినట. అంటే ఆ యేసుక్రీస్తుని వెంబడించిన వారు నిత్య జీవము పొందుతారని కుమారుడిని చెయ్య వదిలేస్తాడట ఆ క్షణాన్ని. అంటే కుమారుడు మన కొరకే పంపాడనమాట. కుమారుడిని మన కొరకే పంపినప్పుడు యేసుక్రీస్తు ఆయన చెయ్యి ఆ తండ్రి చెయ్యి వదిలేసేటప్పుడు ఆ భారం భరించలేక తండ్రిని కేక వేశాడు. అయితే తండ్రి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడట, అంటే తన కుమారుడి కన్నా మనల్ని ఎంతగానో ప్రేమించాడు యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమించేటప్పుడు ఆయన కుమారుడు చెయ్య వదిలేవలసి వచ్చిందనమాట. ఎందుకు వదిలేస్తాడంటే మనము ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు కాబట్టి ఆయన చెయ్యి వదిలేస్తాడు. ఎందుకంటే తండ్రికి తెలుసు కొడుకు ఏ బాధ అయినను భరించగలడు అని. కానీ కుమారుడికి తెలుసు తన తండ్రి చిత్తానికి లోబడే కదా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు, మరి ఆ తండ్రి చిత్తానికి లోబడిన వాడు మరణించడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ బాధను భరించడము చాలా వేదనగా మారిపోయిందనమాట యేసుక్రీస్తుకి. అయితే అప్పుడు ఆ సమయంలో అయితే ఒక తండ్రి ఒక మాట చెబుతున్నాడు, ఒరే నాన్న ఒక్క క్షణము నువ్వు ఓర్చుకోరా ఈ బాధని. కానీ ఇక సహోదరులు ఎంతో పాపంలోను దుర్మార్గతలోను అవివేకంలోను జ్ఞానం లేని వారుగా ఉండిపోయారా, వారి కొరకు నిన్ను చెయ్యి వదిలేయవలసి వస్తుందిరా అని తండ్రి తన కుమారుడికి సమాధానం ఇస్తున్నాడు. ఎందుకంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేటప్పుడు ఆ యొక్క తండ్రికి ఇద్దరు కుమారులు ఒక బలవంతుడు బలహీనుడు అక్కడ ఉన్నాడనమాట. అయితే బలహీనుడు బలవంతుడు ఉండేటప్పుడు ఆ తండ్రి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడంటే బలహీనుడినే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకంటే వాడికి జ్ఞానం లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు, ఏ విధంగా బ్రతకాలో వాడికి తెలియదు కాబట్టి, ఈ లోకంలో ఎలా జీవించాలో తెలియదు కాబట్టి ఆయన బలవంతుడైన కుమారుడి వైపు చూసి ఒక మాట చెబుతున్నాడు, ఒరే నాన్న నువ్వు ఈ బాధను భరించగలవు, ఈ వేదనని భరించగలవు, నువ్వు భరించి నువ్వు మరణించేటప్పుడు నువ్వు నా చెంతకే రాగలవు కాబట్టి, అయితే ఆ విషయాన్ని బట్టి నీకు కూడా తెలుసు కాబట్టి నువ్వు ఈ మార్గంలో నువ్వు నడిపించి ఉన్నావు కాబట్టి, వారికి ఆ మార్గం వరకు తెలియట్లేదు కాబట్టి వాడి కొరకు నిన్ను వదిలేస్తాను అని తండ్రి చెబుతున్నాడండి. అయితే బలహీనుడి కొరకు, అయితే మన కొరకు ఈ లోకంలో తన కుమారుడు చెయ్యి ఎందుకు వదిలేసి ఆనాడు అబ్రహాము ఇషాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్లేటప్పుడు తన కుమారుడు దాన్న ఏది గొర్రెపిల్ల అనేటప్పుడు ఆ తండ్రికి ఎంత వేదన కలిగిందో ఈ ప్రశ్నించేటప్పుడు తండ్రి అంతే వేదన కలిగి మాట్లాడుతున్నాడనమాట. అంత వేదన కలిగినప్పుడు కూడా యేసుక్రీస్తు మన తండ్రి మన కోసం ఆలోచించి తన కుమారుడు చెయ్యి వదిలేశాడు మన చెయ్యి పట్టుకోవటానికి. ఈ లోకంలో మనం పాడైపోతున్నాము, నాశనం
పతనమైపోతున్నాం, పతనమైపోతున్న మంచి మార్గం ఏదో మనకు తెలియదు కాబట్టి మరణిస్తే మనం ఎక్కడ ఉంటామనే తండ్రికి బాధ కలిగిందనమాట. నరకంలో మా కుమారులు నా కుమార్తెలు నరకంలో పడిపోయి వారు అగ్నిగుండంలో కాలిపోతే నేను చూస్తూ భరించలేను కాబట్టి ఈ క్షణము నీ చెయ్యి వదిలేసి వారి చెయ్యి పట్టుకోవటం కొరకు నేను వారి చెయ్యిని పట్టుకోవాల్సి వస్తుంది అని దేవుడు మాట్లాడాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన చెయ్యి పట్టుకొని మనం నిలబడ్డామా, లేదా మనము ఆయన చెయ్యి చాచినప్పుడు మన చెయ్యి వెనదీసుకుంటున్నామా, ఆయన చెయ్యికి మన చెయ్యిని అందిస్తున్నామా లేదా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. మన చెయ్యి ఆయన చేతిలో ఉండేటప్పుడు ఆయన మార్గంలో మనం నడవగలుగుతాము, మనం జీవించగలుగుతాము. మనం ఈ లోకంలో మరణించేటప్పుడు ఆయన రాజ్యానికి క్షేమకరంగాను మనము ఆయన రాజ్యంలో ఆయన కుడిపరవశమునందున మనం కూర్చుంటామని నమ్ముదాం. ఈ దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. నింగిలోని చంద్రుడా మందగా చేయుందురుడా, నింగిలోని చంద్రుడా మందగా చేయుందురుడా, లేత మొక్క లాంటి నీ దేహముపై కొరడాలెన్నో నాట్యము చేయగా, మేలే చేసిన కరుణను పంచిన కాళ్ళు చేతులలో శీలలు కొట్టగా, అంతటి శ్రమలో కరుణామయుడనివయ్యాన్నెలంటి చల్లని రాజా, ఎంత కరుణామయుడనివయ్యా, నింగిలోని చంద్రుడా మందగా చేయుందురుడా, నింగిలోని చంద్రుడా మందగా చేయుందురుడా, నిందలేని సుందరుడా గంధములికి చందనుడా, నిందలేని సుందరుడా గంధములికి చందనుడా, వెన్నెలాంటి చల్లని రాజా, వెన్నెలాంటి మనసుని దయ్యా, వెన్నెలాంటి చల్లని రాజా, వెన్నెలాంటి మనసుని దయ్యా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కగా ఇంతవరకు కూడా మరి ముగ్గురు సహోదరులు చక్కగా మూడు మాటలు ముచ్చటగా చాలా మాట్లాడి ఉన్నారు. నిజంగా దేవుడు క్షమాపణ కలిగిన వాడని, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రేమ క్షమాపణ అనేది మనుషునికి పరలోక ప్రాప్తిని కలిగజేస్తుందని, ఆ తర్వాత మూడవది ప్రతి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. అలాగని లేఖనము, ఏ లేఖనం ఇది? యెషయా గ్రంథం 53 అధ్యాయం తీయండి అమ్మా. యెషయా గ్రంథము 53 అధ్యాయము, యెషయా గ్రంథము 53 అధ్యాయము లో ఉన్న మాటలన్నీ కూడా, యెషయా గ్రంథం అంతా కూడా ఇవి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు, తెలుసు కదా మీకు, చాలామంది చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది. ఆ మాటల్లో అన్నీ కూడా ఇక్కడ 6వ మాట ఉన్న చూడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తన క్లిష్టమైన త్రోవకి తొలగిపోయా, యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను, ఆయన దౌర్జన్యమునందును బాధింపబడినను నోరు తెరవలేదు, వెదక్కు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనముగా ఉండినట్లు అతను నోరు తెరవలేదు. అది పద్ధతి. సత్యం ఏమిటంటే
మనమందరము ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి మన దేవుడైన యెహోవా దేవుడు మన దోషములన్నిటినీ తన కుమారుడి మీద మోపి మన పాపములన్నిటినీ భరించడానికి తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ప్రియులారా, మనిషి జన్మత కర్మత పాపి, లేటి నిత్య జీవానికి ఊటలనమాట. ఈ మాటలే మన బ్రతుకుకి బాటలు, మన బ్రతుకుకి బాటలు అనమాట. బాట వేస్తుంది అంతే, ఒక త్రోవ చూపిస్తుంది అనమాట. కాబట్టి మన దేవుడు ఎంత కరుణామయుడో కనికరి సంపన్నుడో చూడండి. మనము ఏ పాపములోనే చచ్చిపోవాలి, ఏ పాపములో పడి నలిగిపోవాలి, మనం దేనికి పనికి మాలిన వారమైనప్పుడు దేవుడు తన కుమార్ ప్రియ కుమారుడిని మనకు పంపించాడు. పంపించి ఎప్పుడు ఈ ప్రవచనము యస్యాకుని యేసు ప్రభు వారికి ఇంచుమించు ఒక 1000 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను. 1000 సంవత్సరాలు పూర్వము ఈ లేఖనాలు ప్రవచించబడ్డాయి. ఈ ప్రవచించబడినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అయితే ఇస్రాయేలీలు దేవుడు ఈయన, యూదులకు దేవుడు, కానీ యూదులు మాత్రం ఇది ఈయన అంగీకరించరు. ఎందుకంటే యేసు ప్రభు ఒక ప్రవక్త, ఒక ఏదో ఒక రకంగా, ఒక యాజకుడు ఏదో రకంగా అనుకుంటారు. కానీ ఆయన నిజమైన సత్యవంతుడైన దేవుని కుమారుడని వారు అంగీకరించి అందు గురించి ఇప్పటి వరకు వారు తొట్రిల్లుతున్నారు. వారు తొట్రిల్లు పాటు వలన మనకి రక్షణ దొరికింది ఈరోజు మనకి, లేకపోతే మనకే రక్షణ లేదు. అది యూదులకే సంబంధించి ఉండవలసింది. వారు ఎప్పుడైతే వారు తొట్రిల్లు పోయారో, దేవుడు కాదని దేవుడే వారికి ఆ యొక్క ఆ తొట్రిల్లు పాటు ఇచ్చాడు. కాబట్టి ఈ రక్షణ మనం ఈ దినం పొందుకున్నాం. మనము ఈ లోకము విడిచిపెట్టిన తర్వాత మనకు ఒక రాజ్యం ఉంది. ఏది ఆ రాజ్యము? పరలోక రాజ్యం ఉంది. యేసు ప్రభు నమ్మిన వారికి ఈ నిరీక్షణ ఉంది, కానీ ఇతరులకి ఈ నిరీక్షణ లేదు. ఉన్నదా? మనం ఎందుకోసం నమ్మాము? మీరు అంటే మీ మామూలుగా అడుగుతాను, మనం ఎందుకోసం నమ్మాము? కొంతమంది అంటారు మేము జబ్బుల కోసం నమ్మాము, మన దెయ్యాలు మమ్మల్ని పీడిస్తున్నాయి కాబట్టి నమ్మాము, మరి నాకు సంకటాల కోసం నమ్మాము, ఇలాగ అనుకుంటాం. కానీ ఇది కాదు అసలైన నిరీక్షణ, అది కాదు మనకి. ఈ లోక సంబంధమైనవి ఇవి వస్తుంటాయి పోతుంటాయి. అలాగని దేవుడు శక్తిహీనుడు కాదు, అలాగని ఆయన ఆయన చేయలేనివాడు కాదు. ఆయన కనికర సంపన్నుడు, ఆయన అన్నీ చేస్తాడు, స్వస్థపరుస్తాడు, విడుదలనిస్తాడు, చక్కనైన మార్గములు నడిపిస్తాడు, మన తలంపులు మారుస్తాడు, మన ఆలోచనలు మారుతాడు. ఎందుకంటే జీవని వాక్యము జీవము గలది, జీవం లేని వాక్యము కాదు ఇది. దినదినము ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు, దాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు ఏటవుతుందంటే మనలోని జీవము ప్రవహిస్తుంటుంది అనమాట. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదంటది. కాబట్టి మన వాక్య ఈ వాక్యము మన మన హృదయంలోని ఉంటే మనల్ని ఆ వాక్యమే. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధల్లో అది నెమ్మదినిచ్చనని పాడుతుంటాం కదా. దేవుని వాక్యం మనల్ని ఏడ్చేస్తుంది, బ్రతికిస్తుంది అనమాట. ఈ బ్రతికించిన వాక్యము, ఆ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. అది ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడై మనలోనికి మన మధ్యకి వచ్చాడని వాక్యం తెలుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏనాడో యెషయా ద్వారా ప్రవచించినటువంటి ఈ ప్రవచనాలు ఈనాడు యేసు ప్రభువు నందు ఇవన్నీ నెరవేర్చబడ్డాయి. ఇంకా ఆయన అంటారు, ఇంకా అలా చూస్తుంటే మరొక మాట ఉంటుంది, ఇప్పుడు చదివినాం కదా. తర్వాత 10వ అధ్యాయం చదవండి. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతనికి వ్యాధి కలుగు చేసును, అతడు తన్ను తాను సమాధానార్థ పరిహార బలిగా ఆయన సంతానము చూసును. యెహోవ ఉద్దేశములు ఆయన వలన సఫలమవును. దేవుని స్తోత్రం. మనం ఎవలము సఫలము కాలేదు, మన నీతి క్రియల వలన, మన భక్తి వలన, మన శక్తి వలన, మన ప్రార్థనల వలన, మన చేసిన ఉపవాస ప్రార్థనల వలన మేము మనకు సఫలం లేదు. కానీ మన యొక్క సఫలత ఎక్కడ ఉన్నదంటే యేసు ప్రభువులోన ఉన్న. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఆయనే సమస్తాన్ని సఫలీకృతము చేశాడు అనమాట. ఇది ప్రవచనము. అలాగే ఇంకా మరికొన్ని మాటలు చదువుదాం ప్రియులారా. 11వ అధ్యాయం చదువమ్మా. అతడు వేదన చూసి తృప్తి నొందెను, నీతివంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులకు నిర్దోషులుగా
చేయను. దేవునికి స్తోత్రం. అనేకులు ఎంతమంది అయితే యేసు ప్రభును అంగీకరిస్తారో, ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో, ఆయన దేవుడని హృదయం మంది విశ్వసిస్తారో, వారందరూ కూడా నిర్దోషులుగా చేయును. మన నిమిత్తము, మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం యేసు ప్రభు వారు బలి అయిపోయారు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన అన్నాడు, ఆయన నోట ఏ దోషమూ లేదని అయ్యగారు చెప్పారు కదా పేతురు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా? లేదు. అయితే ఆయన్ని మరి సిలువు వేయడానికి తనంతటా తానే సమర్పించుకున్నాడు. పురిలేరా అనుకుందాం కానీ రాణువు వారు ఆయన్ని శిక్షించారు, ఆయన్ని హింసించారు, దూషించారు, ఆయన్ని సిలువు వేశారు, ఆయన్ని చంపారు అని మనం అనుకుంటాం. కానీ తన ప్రాణమును తీయడానికి ఎవరికీ అధికారము లేదు. తన ప్రాణమును మన కొరకు ఆయన దారపోశాడు. ఏటయ్యాడండి, తన ప్రాణమును మన కొరకు దారపోశాడు, మన పాపముల కొరకు దారపోశాడు, మన అవిధేయతల కొరకు దారపోశాడు, మన కోసం తన ప్రాణాన్ని దారపోశాడు. పిల్లరా అతడు అమ్మ ఇంకా 11వ అధ్యాయం 11వ వచనం చదివావా? అయిపోయిందా? అదే తనంతటా తానే తన ప్రాణాన్ని మన కొరకు దారపోశాడు అనమాట. ఇవన్నీ కూడా ప్రవచనాత్మకమైనటువంటి రుజువులు. ఈనాడు యేసు ప్రభు కాలముకు ముందు యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటలు, యేసు ప్రభు వారు ఈ లోకానికి వస్తారని, ఆయన మన పాపముల కొరకు, మన అతిక్రమల కొరకు ఆయన బలి అవుతాడని, కానీ మన పాపములు, మన దోషములు మనం పరిహరించలేము, ఎందుకంటే మన పాపులము, జన్మ కర్మ పాపులము, నీతివంతుడు లేడు, ఒక్కడను లేడు, అందరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనము పొందలేకపోతున్నాం. కాబట్టి ఆ పరిశుద్ధ దేవుడు, ఆ పరమాత్ముడైన దేవుని కుమారుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తన సొంత కుమారుణ్ణే మన కోసము పంపించాడు. కాబట్టి మనము ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. మరి నాకు ఇచ్చినటువంటి మాట యోహాను సువార్త 18వ అధ్యాయము 29 నేను దప్పి కొనుచున్నాను, నాకు దొరకలేదు నా తీస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 29 ఒకసారి చదవమ్మా. లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. దప్పిక అంటే దాహం అన్నమాట, దప్పిక అంటే దాహం. మరి యేసు ప్రభు వారు సంపూర్ణమైన మానవుడిగా వచ్చాడు, పరిపూర్ణమైన దేవుడిగా వచ్చాడు. ఎందుకంటే ఆయన దేవుడయ్యండి, మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడు. కాబట్టి దప్పిక ఆయనకు ఉండొచ్చు. కానీ ఈ మాటను ఆయన దప్పికొన్నాడంటే యూదులు ఇష్టపడరు. ఇది ఈ మాటని ఆయన అలనాడు ఇశ్రాయేలు సైన్యాల్ని 400,000 జనంగా నడిపించినప్పుడు బండలో నుంచి నీళ్లు చీల్చిచ్చినటువంటి దేవుడు, మరి నీటి మడుగులుగా మార్చినటువంటి దేవుడు దప్పుకొనడం ఏంటి? ఆయన కాదని అంటారు. ఇప్పటికీ వారు నమ్మరు. ఎందుకంటే దేవుడు అంత శక్తివంతుడు అన్నమాట. భూమి ఆకాశములు సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఆకాశములోని నీళ్లను దాచినటువంటి, భూము అంతర్భాగములో జలాలను కమ్మించినటువంటి దేవుడు, మరి భూమి ఒక భాగం అయితే జలభాగం 3 భాగముల మీద భూమిని నీళ్ల మీద పరిచినటువంటి దేవుడు, ఇంత గొప్ప శక్తివంతుడైనటువంటి దేవుడు దాహం వాడడం ఏంటి అంట. యేసుప్రభు వారు ఆ గొల్గొతా అనే కపాలం అనే ఆ స్థలం మీద తన యొక్క రక్తము భూమి మీదకు ఒలికించినప్పుడు, ఈ భూమి శపించబడినది అయి ఉన్నప్పుడు, ఈ భూమి మీద తన యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం భూమిలోనికి జారినప్పుడు ఈ భూమి పవిత్రమైంది. దేవుని స్తోత్రం. అంతకుముందు ఆదాముతోనే చేసినటువంటి, నువ్వు గచ్చపో, నువ్వు భూమిని నేలను చేదుపరుచుదువు, నేలని నీ చెమటను ఊర్చుదువు, అవి నీవు చేదుజ్యం చేసినప్పుడు నీకు ఏటపిస్తాయి, గచ్చపోదలు, ముళ్ళపోదలు, గచ్చపోదలు ఇలాంటివి, పల్లేరిక ఇలాంటివే ములుస్తాయి అని అన్నప్పుడు చెప్పించాడు. ఆ చెపితమైనటువంటి నేల యేసు ప్రభు వారు సిలువలో కార్చినటువంటి తన రక్తము ఆ భూమి మీదకి ఒలికించినప్పుడు ఆ నేల ఏటే పవిత్రముగా మారింది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవును కూడా ఆ రక్షణ భాగ్యాన్ని ఈనాటికి కలుగుతుంది. మనము కృపచేతనే రక్షించబడ్డాము.
ఏంటంటే కృపశాతనే అంటాను కానీ దేనివలన ఈ భూమి మీద తన రక్తాన్ని ఒలికించాడు కాబట్టి ఈ భూమి మీద నిలుచున్న మనము తనని మనం ఒప్పుకునేటప్పుడు మనము రక్షణ పొందాం. మన నీతి కార్యముల వలన మనం రక్షణ పొందలేదు. దేవుని మహా కృప అది, దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల చేసిన కృప, చూపిన కృప, దేవుడు మన పట్ల నెరవేర్చినటువంటి కార్యాలు ఇవన్నీ మనము అగమ్య గోచరములు, మనం ఊహకి అందనవి ఇటువంటి కార్యాలు ఇవన్నీ కూడా మనకి అగమ్య గోచరములు అనమాట. కాబట్టి మరి ఇంకా అంటాడు ఆయన ప్రవసనములు అని, అందుగురించే ప్రవసనములు నెరవేరినట్లుగా. ఆయన దాహం వేస్తుందా? ఎవరికైనా దేవుడికి నిజంగా చూసి చెప్పుకోవాలంటే దేవునికి దాహం వేస్తుందా? ఒకవేళ దాహమే కానీ వేస్తే ఆయన దాహంకి ఇస్తే ఆయన బతికిపోతాడేటి? ఆయన బతకాలని వచ్చాడేటి ఆయన? మనం ఒక్కసారి ఆలోచించాలి. మామూలుగా సాధారణంగా ఆయనకి దాహం ఇస్తే, ఆయనకి దాహం ఇస్తే ఆయన బతికేస్తాడేటి? అప్పుడు వరకు ఈడ్చుకొని కొట్టుకొని తిట్టుకొని 39 కొరడాల దెబ్బలు కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి సాళ్ళు వీపు మీద సాళ్ళు వాళ్ళే దున్ని తన రక్తము రక్తపు మడుగులుగా ముద్దలుగా రాలిపోయి ఈ అంత ప్రాణమంతా చివుకుపోయి ఉండేటప్పుడు సిలువు మీద ఆయన దప్పి కొనుసున్నాను అనేసరికి ఆయన దప్పికి తీర్చినంత మాత్రం ఆయన బతికిపోతాడేటి? ఆయనకి ఆయాస లేదు ప్రియులారా, ఆయనకి ఆయాస కాదు. నేను దాహము కొంటున్నాను అనేటప్పుడు ఆయనకి ఏటి ఈ దాహం అంటే, తండ్రి అయిన దేవుడు ఈ భూలోకానికి తనకి ఎందుకైతే ఈ లోకానికి పంపించాడు, ఆయన చేసిన కార్యం ఏ కార్యం కొరకైతే వచ్చాడు, మరి ఆ కార్యము చేయాలని దాహం. ఆయన నశించిపోయినటువంటి అనేక మందిని రక్షించాలి, రక్షణ మార్గంలో నడిపించాలి. అది తన యొక్క దాహము, అది ఆత్మీయ దాహం అనమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకొని మనం కూడా అటువంటి ఆత్మీయ దాహము కలిగి ఉండాలని దేవుడు ఇది బయలుపరుస్తున్నాడు. యేసుప్రభుని నమ్ముకొని మనము, మనకు కూడా ఒక ఆత్మని మన దేవుని సన్నిధికి, మన ఒక ఆత్మని రక్షించబడాలి అనే ప్రార్థన చేస్తుండాలి, ప్రయాసపడుతుండాలి. మన స్నేహితులు, మన బంధువులు, మన చుట్టాలు బంధువులు ఉంటే వారికి దేవుని గురించి చెప్పాలి. అది చెప్పాలంటే దేవుని వాక్యం నీలోని ఉండాలి, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నిన్ను చూసిన వాడు దేవుణ్ణి చూసినట్టుగా ఉండాలి, నీలోని దేవుని ప్రేమ కనిపించాలి. అప్పుడు నువ్వు చెప్పిన మాట నీ ఇరుగువారు, నీ పొరుగువారు నీ నడవడికను బట్టి దేవుణ్ణి అంగీకరిస్తారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా కీర్తనకారుడు 69:21 చదువమ్మా, 21:1 నాకు దప్పి అయినప్పుడు సిరకను తాగనిచ్చిరి, ఉరిగా ఉండనుగాక. అప్పుడు ఆయనకి దాహం వేసింది. ఏ దాహము? ఆయన ఆత్మల దాహంతో ఉంటే సిరకనిచ్చాడు. ఆ చిరక ఎక్కడికి అక్కడికి ఎలాగొచ్చిందో తెలియదు. ఈ లేఖనములు నెరవేరడానికి అక్కడ చిరక వచ్చింది. ఆ చిరక ఎవరిని ఎత్తారు? దాహం ఎవరు? ఇప్పుడు ఆయన సిరకనిచ్చిరి ఎవరు? ఇది దావీదు మహారాజు తన యొక్క ప్రార్థనలోనో లేకపోతే తన పాటలోనో దాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు రాపించి ఉంచినటువంటి లేఖనం ఇది. దావీదు మహారాజుకుని యేసు ప్రభుకు చాలా సంవత్సరాల తరువాత యేసు ప్రభు పుట్టాడు. దావీదు మహారాజు ఏనాడు, యేసు ప్రభు ఏనాడు? 2,000 సంవత్సరాల క్రితం ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన బ్రతికారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయులుగా, తల్లిదండ్రులు చేసిన వృత్తి ప్రకారంగా, తల్లిదండ్రుల దగ్గర ఎలాగ జీవించాలో అలాగా మాదిరీకరంగా జీవించాడు. 3.5 సంవత్సరాలు ఈ లోకానికి సత్య సువార్తను ప్రకటించాడనమాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనములు, ప్రతి లేఖనము నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే, ధర్మశాస్త్రము కంటికి కన్ను, పంటికి పొన్ను అనమాట. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరూ నెరవేర్చలేకపోయారనమాట. అవతల యూదులే కానీ, ఇవతల మనమైనా సరే, మనం పాపం చేయకుండా జారిపోకుండా మాటలో కానీ మనకిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా, మనకు వచ్చింది 2 ఆజ్ఞలు, ఆ 2 ఆజ్ఞలైనా మనం కరెక్ట్ నెరవేరుస్తున్నామా? నెరవేర్చలేకపోతున్నామన్నమాట. నెరవేర్చలేకలేనటువంటి ఈ మనుషుల కోసం ఈ ధర్మశాస్త్రాన్ని, ఆయనే ధర్మశాస్త్రమై ఈ లోకానికి వచ్చాడని
మరొక మాట అపోస్తలుడైన పౌలు చెప్తుంటాడనమాట. ఆయన ద్వారాగా ధర్మశాస్త్రం, అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రికలో అంటాడు యేసు ప్రభు వారు ఆ యొక్క మరి కొండ మీద ఆయన తన ప్రాణమును నా దేవా నన్న అలా విడనాడితివి అనేటప్పుడు అప్పుడు చీకట కమ్మిందనమాట. అయితే సృష్టికి తెలుసు దేవుడని, సృష్టికి తెలుసును, అయ్యో దేవుడు మానవుల కొరకు ప్రాణం విడిచిపెట్టాడు అని సృష్టి అంతా కళ్ళు మూసుకున్నాయి, కళ్ళు మూసుకుందనమాట. అందుకే చీకట కమ్మింది. చీకట కమ్మడం అంటే ఏంటంటే చీకటై కమ్మిందనమాట. ఆ దేవుని యొక్క మరణము సృష్టి చూడలేక అది కళ్ళు మూసుకుందనమాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సహోదరి చెప్పింది, మరి ఆవిడ ఏటన్నదంటే మరి మరి దేవుడు మన చేతిని పట్టుకున్న తండ్రి కుమారుడు చేతిని విడిచిపెట్టి మన చేతిని దేవుడు పట్టుకున్నాడు అన్న. ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు ఒకసారి మనం ఆలోచించాలి. తండ్రికి తనకు ఇష్టమైన కుమారుడు కదా, తను చేసిన ప్రార్థనలు 5000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఆ 2 చిన్న చేపలు 5 రోటీలని 5000 మందికి పెట్టినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన వినలేదా? విన్నాడు. ఇంకా ఆయన అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలయాలు చేసినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు వినలేదా? విన్నాడు. కానీ తండ్రికి కుమారుడికి ఎందుకు ఎడబాపు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోక పాపములన్నీ ఆయన మీద ఏటపడ్డది, ఆయన మీద మోపబడ్డది. ఆయన దగ్గర ఉగ్రత పాత్ర ఒకటి ఉంది, పాపపు పాత్ర. ఆ పాత్ర అంతా ఎవరి మీద కుమ్మరించబడ్డది? యేసు ప్రభు మీద కుమ్మరించబడ్డది. కాబట్టి ఆయన పాపముగా మారిపోయాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రము ప్రేమించుడు ద్వేషిస్తాడనమాట. అందుకే పాపముతో నిండుకున్న తన ప్రియకుమారుడు ఒక క్షణం మాత్రము ఆయన విడిచిపెట్టాడు. అందుకే నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని ఆయన ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభు వారు తనకిచ్చిన బాధ్యతను, తన కొరకు చెప్పబడినటువంటి ప్రవచనాలను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. దప్పుకొనడం కాదు. మరి సమరయ్య స్త్రీ దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ నేను దప్పుకొనుసున్నానని నాకు నీళ్ళు అంటే, అయ్యా మీరు యూదులు, మేము సమరయ్యలము, మేమిచ్చిన నీళ్లు మీరు తాగకూడదు, అందులోకి మా వైపే మీరు రాకూడదు, మీరు పరిశుద్ధమైన జనాంగము, పరిశుద్ధుడైన దేవుని యొక్క జనాంగం మీరు, మరి ఆ జనాంగంలో ఉన్నటువంటి మీరు మా దగ్గరికి మా సాంగత్యంకి రాకూడదు అని అంటే, అమ్మ ఆయన అంటాడు అవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ టైం అయిపోతుంది, నాకు మీకు ఇబ్బంది అయిపోతుంది, అయితే నేనిచ్చు నీళ్ళు తాగువాడు ఎప్పటికీ దప్పుకొనడు, నీవిచ్చి నీళ్ళు త్రాగితే మరలా దప్పుకుంటాను. నేనిచ్చిన నీళ్ళు చూడమ్మా, 4వ యోహాను సువార్త 4వ అధ్యాయము ఆ సమరయ్య స్త్రీతో మాట్లాడతాడు ప్రభువు. 4వ అధ్యాయము అది కాదు, అందుకు యేసు ఎవడు ఎరిగి ఉంటే నీవు ఆయనను, నీకు జీవజలం అంటే నువ్విచ్చిన నీరు తాగితే మరలా నేను దప్పుకుంటాను, కానీ నేనిచ్చిన నీరు నువ్వు తాగితే నువ్వు ఎప్పుడు ఎన్నడు కూడా ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పుకొనను, దప్పుకొన నేనిచ్చినటువంటి నీళ్లు త్రాగినటువంటి వాడు ఎప్పుడు కూడా దప్పుకొనడు. ఆడిలో ఉబికటి నీరు బొగ్గలాగా ఉంటుందట. దేవుడిచ్చినటువంటి నీరు ఆయన దేని కొరకు? ఆత్మల దాహము. ఎవరినైనా రక్షించాలి, ఎవరైనా రక్షించబడాలి. అందుకే దొంగ ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎలా చేశాడు? మొదటి దొంగ వాడిని ద్వేషించాడు, 2వ దొంగ అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసి. ఆ దొంగకి ఎలా తెలిసింది ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని? యేసు ప్రభు వారు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ పిలాతు అడుగుతారు, నువ్వు యూదులకు రాజువా అంటే ఆయన అంటాడు, నువ్వన్నట్టే నేను రాజునే. ఈ లోక సంబంధమైన రాజ్యం నాది కాదు, నాది పరలోక సంబంధమైన రాజ్యం, కాబట్టి నువ్వన్నట్టే నేను రాజునే అని అంటాడు. అది గ్రహిస్తాడు. అదీ కాక ఆ దొంగ, ఆ మొదటి దొంగ గ్రహిస్తుంటాడు,
ఆయన చేసిన ప్రార్థన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించని చెప్తున్నాడు. తర్వాత అలాగే ఆయన చేసిన మాటలు, తర్వాత ఆయన చేసినటువంటి ప్రార్థనలు, ఆయన ఆడినటువంటి మాటలు అన్నీ వింటున్నాడు. ఆయనలో ఏ లోపమూ లేదని గ్రహించాడు. అప్పుడు ఎప్పుడైనా ఏ మనిషి అయినా దేవుని యొక్క తలంపులోనికి తన తలంపును ఒక రవ్వ పెడితే దేవుడే ఆయన్ని బయలుపరుస్తాడనమాట. మన దేవుని మీద ఆసక్తి కలిగి దేవుని మాటలు సరిగా మనం వినాలి, కానీ దేవుడే వారి హృదయాన్ని తెరుస్తాడు. అప్పుడు హృదయం తెరవబడినప్పుడు మనం ఆత్మచేత నింపబడతామన్నమాట. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ రెండవ దొంగ హృదయం తెరవబడ్డది కాబట్టి దేవుడికి తెలుసు. హృదయమును హృదయేంద్రములను పరిశీలించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన హృదయాన్ని చూసి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని అంటాడు. అంతే, అందుకే ఎంత ఘోర పాపినైనా మన దేవుడు క్షమిస్తాడు. మన దేవుడు క్షమించరాని పాపం ఏమైనా లేదు, ఈ భూలోకంలో ఏది కూడా లేదు. ఎవరినైనా క్షమిస్తాడు ఆయన. ఆయన క్షమించుట పరమార్థుని లక్షణం కాబట్టి ఈ లేఖనాలన్నీ దేవుని యొక్క లేఖనాలన్నీ కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారాగా నెరవేరడానికి తప్పగాని ఆయనకి ఆత్మీయ దాహం తప్ప మామూలు దాహం కాదు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన గాక. ఆమేన్. చెప్పిన ప్రకారం ఈ దినమైన మనం చేయకపోతే మహంత పాపాత్ములు ఇంకెవరు ఉండరు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చక్కగా ఐదు మాటలు మన సంఘ బిడ్డలు మాట్లాడడానికి దేవుడు కృప చూపెట్టాడు. చాలా సంతోషం ఏంటంటే మీరు ఈ రీతిగా అభివృద్ధి పొందడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మాట వాక్యం బయట అన్యులు అడిగినప్పుడు చెప్పగలిగే స్థితి సంఘానికి ఉండాలి. వారు సువార్త అడిగినప్పుడు, దేవుని గురించి ఒక మాట అడిగినప్పుడు వారికి మనం చెప్పాలి. చెప్పకపోతే మనం ఎన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చినా వ్యర్థమే. కనుక మీరు రీతిగా తీర్చిదిద్దబడడం మాకు చాలా సంతోషం. చెప్పినటువంటి బిడ్డలందరిని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. నాకు ఇచ్చినటువంటి మాట అసలు ఈ సంవత్సరం మీతోనే చెప్పించాలనుకున్నా. విశ్వాసులతోనే చాలా మంది యవనస్తులు వెనక్కి వెళ్ళిపోయారు. స్త్రీలకే ఈ సమయం ఇచ్చామండి అని వెనక్కి వెళ్ళారు. ఏది ఏమైనా వచ్చే సంవత్సరం వారు మాట్లాడతారని నమ్ముతూ ఉన్నాను. మా పిల్లలు, ఏడ్చిన పిల్లల్ని కాసేపు బయట మీరు కూర్చోబెట్టండి. బయట తీసుకుని వెళ్తే చాలా మంచిది. నాకు ఇచ్చినటువంటి వాక్య భాగం ఏంటంటే యోహాను సువార్త. కాస్త మా బయట చేసుకొని కూర్చుంటే వాడు ఊరుకుంటాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 19:30 యేసు ఆ చెరుకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. దేవునికి స్తోత్రం. ఈ చివరి మాట శ్రేష్టమైన మాట, అతి విలువైన మాటగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. చిన్న మాట ఇదేంటంటే సమాప్తము అయినది. ఎప్పుడు సమాప్తమైంది, దేనికి సమాప్తమైనది, ఎందుకు దేవుడు సమాప్తమైనదని పలికాడని మన వాక్య భాగంలో చూసుకున్నట్లయితే యోహాను సువార్త 10:10 చదువుతాం. అమ్మ మీరు త్వరగా చదివితే నేను త్వరగా ముగించేస్తాను. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదువు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు తన జీవితం ఏంటో, తన సిలువ యాగానికి వెళ్ళాలనే సంగతి యేసయ్యకు తెలుసు. అందుకే ప్రతి వాక్య భాగంలో కూడా తను అప్పగించబడతానని, తన ప్రాణాన్ని పెడతానని, తన రక్తపు ముద్దగా మార్చబడతానని ప్రతి దగ్గర ఆయన మాట్లాడుతూ పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే దొంగ అయితే హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు, కానీ నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు, ప్రాణం పెడతాడు. తన ప్రాణం పెట్టిన గొర్రెకు రక్షణ ఇస్తాడు. అందుకే నేను వచ్చానని ఇక్కడ దేవుడు చక్కగా తన వాక్య భాగంలో వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక తల్లి, ఒక తండ్రి ఒక బిడ్డ ఉన్నాడు అనుకోండి, బిడ్డ ఏదైనా తప్పిదం చేశాడు అనుకోండి, బిడ్డకు శిక్ష పడుతూ ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే అడ్డుపడుతూ ఉంటాడు. ఏమని, ఆ శిక్ష ఏదో నాకు మీరు
వేయండి, నా బిడ్డను మాత్రం కనికరించి విడిచిపెట్టండి. వాళ్ళు చిన్నవాడు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు విడిచిపెట్టేయండి అని ప్రతిమలాడుతూ ఉంటాడు తండ్రి. కానీ ఇక్కడ తండ్రి బిడ్డను ఈ లోకానికి ఇవ్వడానికి తండ్రి కంటే ఇష్టమైందంట. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ మాట నేను ఆలోచించినప్పుడు, యవ్వన వయసులో ఉన్న బిడ్డను సిలువ కొయ్యి మీద చూడాలంటే ఏ తండ్రి అండి సంతోషంగా భావించగలడు చెప్పండి. మన ఎదురుగా ఇంకొకడు వచ్చి మన బిడ్డను కొడితేనే మన హృదయమో తట్టుకోదు. నా బిడ్డను కొట్టడానికి మీరెవరు, అవసరమైతే ఆ దెబ్బ నాకు వెయ్యండి అంటాం. కానీ లేఖన నెరవేర్పు కొరకు తండ్రి అయిన దేవుడు తన బిడ్డను ఈ లోకానికి పంపించాడు. బిడ్డను ఇవ్వడానికి, బిడ్డను శారీరాన్ని మొత్తం తన ప్రాణాన్ని హింస పెడుతూ బాగా ఇబ్బంది పెట్టినా సరే తండ్రి ఒక ప్రక్క దుఃఖిస్తూ కూడా బిడ్డను ఈ లోకానికి మన కొరకు క్రీస్తుగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూసుకుందాం. మార్కు సువార్త 10:45 చదవమ్మా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన కైదనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా నేనేం చెప్పానంటే, గొర్రెలకు మంచి కాపరిగా ఉన్న దేవుడు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఆ విషయంలో దేవుడు నెరవేర్చాడు. ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఆయన ఏం చేశాడు? మన కొరకు ఆయన పరిచర్య చేశాడు భూమి మీద. ఆయన క్రింద ఎవరు పరిచర్య చెయ్యలేదు. ప్రతి వారి క్రింద కూడా యేసయ్య పరిచర్య చేశాడు. అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, ఏం మాట్లాడుతుందంటే, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవసరమైతే రక్తం ఒక బాటిల్ ఇస్తారు కానీ అమ్మా నీ ప్రాణము నాకు ఇవ్వండి అంటే ఎవరు ఎవరు? బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఇవ్వండి అమ్మా అంటే ఒక బాటిల్ ఇస్తాం, కానీ ప్రాణం ఇవ్వండి అంటే ఎవరు ఎవరు? ఆసామాసిగా అది జరిగే పని కాదు. కానీ అనేకులకు ప్రతిగా, అనేకులకు పాపముల కొరకు నా దేవుడు ఏం చేశాడంటే ప్రాణాన్ని క్రయధనముగా ఈజీగా ఇచ్చేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వాక్య భాగం చూసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య శ్రమ అనుభవిస్తూ ఈ యొక్క 5 మాటలు పూర్తయిన తర్వాత దేవుడు మాట్లాడే మాట ఏంటంటే సమాప్తమైనది, చివరి మాట, లాస్ట్ అండ్ ఫైనల్ మాట అది. అంటే చనిపోయే ముందు మాట్లాడే మాట చాలా విలువైనది. ఎందుకంటే చివరి మాట ఇలా మాట్లాడి చనిపోయారండి, ఇలా మాట్లాడి చనిపోయిందండి అని చాలా సార్లు చనిపోయిన వ్యక్తుల దగ్గర ఉండే వాళ్ళు ఆ మాటను పదే పదే పలుకుతూ ఉంటారు. ఇక్కడ వాక్యం అంటుంది, దేవా నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేసేసాను ప్రభా, ఎక్కడ ఏ కొరత కూడా లేదు, నేను అన్ని పరిపూర్ణంగా నేను చేశాను ప్రభా, ఎక్కడ కూడా నేను అవమానకరంగా వ్యతిరేకంగా నేను దేనికి తిరుగాడలేదు ప్రభా తండ్రి అని దేవుడు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఎక్కడ మహిమపరిచాడు తండ్రి అయిన దేవునికి మహిమ ఎక్కడ కలిగిందంటే తండ్రి మాట ధిక్కరించకుండా భూమి మీద ఆ సిలువ యాగాన్ని భరించాడు కాబట్టి తండ్రికి మహిమ కలిగింది. కాబట్టి అయ్యా నేను తిరిగి నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను కూడా మీరు మహిమ పరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనం త్వరగా చదవండమ్మా. 22:40. అదే వారి యొద్ద నుండి రాతి వేద దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పాను. దేవునికి స్తోత్రం. సిలువుకు అప్పగించబడే రాత్రి యేసయ్య ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిష్యులను ఒక దగ్గర కూర్చోబెట్టాడు.
నేను ఈ రోజు అప్పగించబడతాను, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన రాతి వేదంత దూరం వెళ్ళిపోయి మోకాల్లోని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఆయన అనుభవించబోయే శ్రమ యేసయ్యకు బాగా తెలుసు. ఆయన మనుషుడిగా ఉన్నాడు, పరిపూర్ణ మానవుడిగా ఉన్నాడు. కనుక ఆయన బాధ్యత, ఆయన భారం ఎంత విపరీతమైనదో తండ్రి అయిన యేసయ్యకు బాగా తెలుసు. అందుకే ఈయన ఏం చేస్తారంటే యేసు ప్రభుడు వారు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక శోధన భరించాలన్నా, ఒక కష్టాన్ని భరించాలన్నా మనకి బలం కావాలంటే ఎలా వస్తుంది? ఒక గ్లాసుడు బూస్ట్ తాగితే వస్తుంది అంటారా? లేదు, ప్రార్థన ఉంటేనే ప్రతి శ్రమను కూడా మనము జయించగలం. ఇక్కడ దేవుడు ప్రార్థించటం మొదలు పెడుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు ఒక మాట, అయా నా ఇష్టము కాదు నీ ఇష్టము, నీ చిత్తమే నెరవేర్చబడాలి. నేను అనుకుంటే ఈ గిన్నె నా యొద్ద నుండి వెళ్ళిపోవటం కాదు, కానీ నేను నువ్వు పంపితే లోకానికి వచ్చాను కాబట్టి నీ ఇష్ట ప్రకారం, నీ చిత్త ప్రకారం భూమి మీద నేను ఈ యొక్క క్రియ జరిగించడానికి నాకు శక్తిని ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ వాక్యం అంటది, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని బలపరచడానికి ఒక దూత పరలోకము నుండి భూలోకానికి వచ్చింది. ఎందుకంటే ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి శ్రమ అంటే ప్రతి మనిషికి భయమే. సంతోషం ఏమైనా ఉంటుందా చెప్పండి? ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అవుతుంది అంటే నాకు భయమా కాదా? నేను దాక్కుని దాక్కుని ఇంట్లో బ్రతుకుతూ ఉంటాను. ఆ శ్రమ నుండి నేను తప్పించబడతానంటే అమ్మా మీకు ఏమీ అవదు, మీరు వెళ్ళండి అనే బలపరిచే వ్యక్తి మన వెనక ఉండాలి. అలా బలపరచడానికి పరలోకము నుండి యేసుక్రీస్తు దగ్గరికి ఒక దూత వచ్చిందంట. ఇంకెక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులు వలె మారిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్తంగా మారాలంటే శరీరం అంతా నిజంగా ఆ యొక్క ఈ కన్నాల్లో నుంచి చెమట కాకుండా రక్తం రావాలంటే ఆయన ఎంత నరాలు చిట్లిపోయేంత ప్రార్థన చేసి ఉండాలేమో అనుకున్నాను నేను. రక్తం రావాలంటే అంత ఈజీ ఏం కాదు. ఒక దెబ్బ కొట్టుకోవాలి, నరుక్కోవాలి, లేకపోతే రక్తం రాదు. చెమట రక్త బిందువులుగా మారిందంటే లోపల నరాలు తెగి పడిపోయి ఉండాలి. అందుకే ఆ రక్తముగా చెమట మారిందంట. అంత వేదన పడుతూ అయా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని అంటూ ఉన్నా. గిన్నె నిండా ఏముందంటే మానవాళి యొక్క పాప భారము గిన్నె నిండా ఉంది. చూడండి, మన పిల్లలకి ఏదైనా చేదివ్వాలనుకోండి వాళ్ళు తాగుతారంటారా? తాగడానికి ఇష్టపడరు. కానీ మనం ఏం చేస్తాం, చేది వాళ్ళకి మంచిది కాబట్టి పడుగబెట్టేనా పడతాం. ఇక్కడ చేదు అనుభవం గుండా యేసయ్య వెళుతూ ఉన్నాడు. ఈ గిన్నె ఆయన దృష్టికి భారమైనదే. ఆ గిన్నె నిండిపోయిందంట. నిండిపోయినటువంటి పాపముతో ఆ గిన్నెను ప్రభా దీన్నంతటిని నేను స్వీకరించాలంటే నాకు మీరు శక్తిని ఇవ్వండి అని దేవుని తల్లి అయిన దేవుని దగ్గర యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరలా ఏమంటున్నాడంటే అయ్యా నా ఇష్టము కాదు, నువ్వు తొలగించమంటే తొలగించగలవు కానీ నా ఇష్టము కాదు. నువ్వు భూమి మీదకి దేని విషయంలోనైనా పంపించావో మీ చిత్తమే నెరవేర్చడానికి నాకు కృప దయచేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నా. మనకి కూడా దేవుడు చాలా చాలా సమాప్తము చేసే విషయాలు చాలా మనకి ఇచ్చాడు. చూడండి, చనిపోయిన వ్యక్తులు కొంతమంది చాలా మంది ఏమనుకుంటారంటే యవ్వనస్తుడు చనిపోయాడు, పాపం పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులకు ఒక మంచి ఇల్లు కట్టలేదు, ఏమి పరిపూర్ణంగా చేయకుండానే మధ్యలోనే చనిపోయాడు, ఆయన అనుకున్నది ఏది భూమి మీద అవలేదు అనుకుంటాం. కానీ యేసయ్య ఏది కొరతగా మిగల్చలేదంట. తండ్రి అప్పగించిన ప్రతి పనిని కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తూ యేసు ప్రభు వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే నేను సమాప్తమైనదని మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి కూడా భూమి మీద దేవుడు చాలా విషయాలను ముగించమని పని అప్పగించాడు. ఆ పనులు మనం చేస్తున్నామో లేదో ఒకసారి మనము దేవుని యొక్క వాక్య భాగంలో నుండి చూద్దాం. మత్తయి సువార్త 25:14. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఉపమానం చెబుతూ ఒక ముగ్గురు వ్యక్తిని అక్కడ దేవుడు చూపిస్తూ మాట్లాడాడు. ఒకనికి ఒకటి, ఒకనికి రెండు, ఒకనికి ఐదు తలాంతులు ఇచ్చాడు.
వీళ్ళేం చేయాలి? యజమానుడు వచ్చేసరికి ఆ తలాంతులు ఎక్కువ చేయాలి, ఆ పనిని వాళ్ళు పరిపూర్ణం చేయాలి. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే ఇద్దరు చాలా చక్కగా పనిని పరిపూర్ణం చేశారు, కానీ అక్కడ మాత్రం ఆ పనిని పరిపూర్ణం చేయలేదు. యజమానుడు వచ్చి ఎదురాని తలాంతను అడిగితే, మీరు వచ్చి నన్ను అడుగుతారని నాకు తెలిసే నేను భూమిలో దానిని పాతి పెట్టాను. వాడు పరిపూర్ణం చేసే పనివాడిలాగా లేడు. తండ్రి అయిన దేవుడు మనకి కూడా భూమి మీద కొన్ని పనులు ఇచ్చాడు. అర్ధాంతరంగా ఒకవేళ మనం చనిపోతే మన కుటుంబంలో గాని మన వ్యక్తిగత జీవితంలోని దేవుడు ఇచ్చిన పనిని మనం పరిపూర్ణం చేయకపోతే పరలోకానికి మనకి అర్హత ఉండదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే తండ్రి అప్పగించిన పనిని పరిపూర్ణము మనం కూడా చేసేవారిగా ఉండాలి. లూకా సువార్త 22:40 చదువుదాం. ఫిలిప్పి 2:20 చదవండి. 20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడును నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు చాలా చక్కగా ఒక మాట రాశారు, ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడడం అంటే ఏంటి చెప్పండి? ఈరోజు యేసు ప్రభులు వారు సిలువ వేయబడుతూ ఉన్నా, మనము యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడి ఉన్నాము అని మనం బాప్తిస్మం పొందాం. కానీ మన తీరు ఎలా ఉంది? లోకములో లోకానుసారంగా యేసు ప్రభు యొక్క సిలువకు అర్థము లేని జీవితాలు మనము జీవిస్తూ ఉన్నాం. మాటలో చెప్తాం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని. సిలువ వేయబడడం అంటే అంత ఆసామాసి ఏమీ కాదు. క్రైస్తవులుగా మేము సిలువను మోసుకొని బ్రతుకుతామండి, సిలువను సిలువ భారాన్ని మేము అనుసరిస్తామండి అంటాం, కానీ ఆయన భారంలో కాస్త భారం కూడా మనము మొయ్యలేము. ఎందుకు? ఈరోజే మనకు తెలుస్తూ ఉంది 3 గంటల వరకు కూర్చోవడం చాలా కష్టం, కానీ ఆయన రక్తపు ముద్దగా మారి కూడా భారం అనుకోలేక బాధ అనుకోలేక ఏసయ్య నీ కొరకు ఆ యొక్క కల్వరిగిరిలో ఆయన సిలువు కొయ్యను మోస్తూ వెళుతూ ఉన్నాడు. చూడండి, ఆయన 2 చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు. ఈ యొక్క గాయాలతో ఒక మనిషి నడవటం అనేది చాలా కష్టం. ఉపవాసం ఉండి నడవడము కూర్చోవడమే మనకి కష్టం. కాళ్ళు తిమ్మర్లు, చేతులు తిమ్మర్లు అంటాం. అలాంటిది ఇన్ని గాయాల మధ్యలో ఏసయ్య నీ కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు మనమేమంటామంటే, మేము కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారము అంటాం. ఏది నీ సిలువ? దేవుని కొరకు 1 గంట శ్రమ భరించడమే చాలా కష్టమైపోతూ ఉంటారు. అలాంటిది పెదవులతో మనం మాట్లాడతాం, కానీ శ్రమ వచ్చినప్పుడు ఏం దేవుడండి, ఏం బాధలండి. చాలా మంది ఏమంటారంటే, ఈ బాధ పెట్టే బదులు ఏసయ్య మమ్మల్ని చంపిస్తే బాగున్నంటాం. అంటామా అనమా? ప్రతి వారు అనే మాట అది. చూడండి, ఆపరేషన్ చేసే వ్యక్తికి మత్తు ఇవ్వకపోతే ఆ బాధ ఎంత కష్టంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. నాకు మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేశారు, ఈ బాధ నేను పట్టుకోలేకపోతూ ఉన్నా. యేసు ప్రభుకి ఎవరు మత్తు ఇవ్వలే, కానీ ఆ బాధ ఎంత కష్టమైనదంటే ఆయన భరిస్తూ 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 అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను సమాప్తం చేశాను, ఏది మిగలకుండా ప్రతి పనిని నేను నెరవేర్చాను ప్రభా అని ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుడు అప్పగించిన ప్రతి పనిని కూడా భూమి మీద నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుడు నిన్ను సంఘంలో ఏదో ఒక పాత్రగా నిలబెట్టినప్పుడు ఆ పనిని పరిపూర్ణం చేయడానికి ప్రయత్నం చేయాలి. విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేయకూడదు. అలా విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు తండ్రి ఇచ్చిన పనిని నెరవేర్చని వాడివి, నెరవేర్చకుండా వెళ్ళిపోయిన వాడివి, వెళ్ళిపోయిన దానిగా మార్చి పడిపోతాం. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనకి అప్పగించిన పనిని క్రీస్తు వలె మనం కూడా ముగించేవారిగా ఉంటే మనల్ని దేవుడు తన దూతల ఎదుట మహిమపరుస్తాడు. ఎలా అంటే, కుమారుడైన యేసు క్రీస్తును మహిమపరచునట్లుగా నీవు నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు నా బిడ్డ నన్ను గురించినటువంటి పని భూమి మీద నెరవేర్చి వచ్చింది కనుక ఆయనకు మహిమ కలుగునుగా. కానీ దూతల ఎదుట దేవుడు నిన్ను నన్ను మహిమపరుస్తాడు. కనుక ఆ రీతిగా మనం బ్రతుకుతాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించిన ఇంతవరకు చక్కగా మరి దేవుని ప్రియులు, దేవుని బిడ్డలు, దైవరాశ్రాలు చక్కగా ఇంత మంచిగా మరి బిడ్డలు అందరూ కూడా మాట్లాడి ఉన్నారు. చాలా సంతోషం, మంచిది.
ఆ మాటలన్నీ బిడ్డల యొక్క జీవితాల్లో ఫలించాలని మా హృదయాభిలాష, మా ఆలోచన, మా యొక్క ఆశ. దానికి సభ్యులు చివరి మాట మనము బైబిల్ గ్రంథంలో చూసుకుంటే లూకా సువార్త 23:46, యోహాను సువార్త 19:30. లూకా సువార్త 23:46, యోహాను సువార్త 19:30 మన వాక్యాన్ని చూడగలిగితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని చెప్పి తల వాల్చి ఆయన ప్రాణమును విడిచాను అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తున్నాం. అయితే దానికి ముందుగా మరొక మాట మనం చూడగలిగితే, మత్తయి సువార్త 27:52, 57, 51, 57. ఈ మత్తయి సువార్త 27:50, 51, 57 మన వాక్యాన్ని చూడగలిగితే, అదేవిధంగా ఈ లోక సువార్త 23:46, అదేవిధంగా యోహాను 19:30 మన వాక్యం చూడగలిగితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని చెప్పి తల వాల్చి తన ప్రాణమును తండ్రికి ఆత్మను అప్పగించుకున్నారు యేసయ్య అని ఈ మాట మనకు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా చూస్తూ ఉంటున్నాం. ఇది చివరి మాట. ఈ మాటకు ఎంతో ప్రాధాన్యత, విలువ, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఒక వస్తువు కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ, ఒక భూమి కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ, చివరిగా ఈ వస్తువు లేక పరికరం లేక పనిముట్టు లేక ఇల్లు, ఈ పొలం, ఈ తులం, ఈ స్థలం అంతా చెప్పి చివరిగా ఒక మాట అంటాను, ఆ మాటకు కట్టుబడతావా, ఆ మాటకు బంధుడిపై ఉంటావా అని చెప్పి చివరి మాట ఇటో అటో తేల్చే మాట, చివరి మాట ఒక తీర్మానాన్ని స్పష్టం చేసే మాట. అయితే యేసయ్య కల్వరి శిలువలో ఎన్నెన్నో మాటలు మాట్లాడారాయట. అయితే బైబిల్ పండితులు అనేక మంది సమకూర్చబడి దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి వారు చేసిన పని ఏమిటంటే, ఈ 7 మాటలు కూడా అవి ఎంతో విలువైనవి అని చెప్పి అలనాడు అనేక మంది పండితులు ఏమండి ప్రాచీన యుగంలో చాలా మంది భక్తులు ఆ విధంగా సమకూర్చబడి యేసయ్య పలికిన ఈ 7 మాటలు కూడా ప్రాముఖ్యమైనవి చెప్పి అందులో ఎన్నో మాటలు ప్రభులు వారు మాట్లాడితే అందులో ఎంచి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని కోరుకొని నేటి తరానికి ఉపయోగపడే ఈ మానవాళికి ఉపయోగపడే ఈ 7 మాటలు కూడా ఆ బైబిల్ పండితులు వెలికి వాటిని తీయడం జరిగింది. అందులో 6 మాటలు మనకున్నాం. ఇప్పుడు 7వ మాట ఏంటి అని మనం చూడగలిగితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఆత్మను యేసయ్య తండ్రికి అప్పగించుకున్నారు అని మనం ఈ మాట మనం గమనించాలి. దేవుడు ఏంటి తండ్రికి ఆత్మను అప్పగించుకోవటం ఏంటి? విచిత్రంగా ఉంది. యేసయ్య దేవుడు కదా, అయినా కూడా దేవునికి ఆత్మను అప్పగించుకోవాలని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. హృదయంతో గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు మానవుల మధ్యలో మన మధ్యలో నివాసం చేయటానికి ఆయన మనుషులుగా వచ్చాడు. మానవుగా శరీరాన్ని దాల్చి మనుషుల పోలికలో పుట్టి దాసుల స్వరూపాన్ని ధరించి ఆయన లోకంలో మనుషులుగా పుట్టి మనుషులుగా జీవించాడు ఆయన లోకంలో. అయితే ఈ మనుషులుగా జీవించిన యేసయ్య జీవిత విధాన శైలి, తన పుట్టుక, తన జీవితం, తన మరణం, అనగా ఈ మనుషుల జీవితం యొక్క ఆరంభం మొదలుకొని అంతవరకు కూడా ఏ విధంగా జీవించాలి అని మనం చూడగలిగితే, నేటి మానవాళికి ఇది ఒక ఆదర్శప్రాయంగా ఉంది, ఇది ఒక సూచనగా ఉంది, ఇది ఒక హెచ్చరికగా ఉంది, ఇది ఒక ఆశీర్వాదకరమైన మాటగా ఉంది. అదేంటంటే యేసయ్య మానవునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో జీవితాన్ని జీవించి ఆ జీవితాన్ని ముగించిన తర్వాత తనలో ఉన్న ఆ విలువైన ఆత్మను యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా దేవాది దేవునికి సమర్యముగా ఆయన సమర్పించుకున్నారు. ఈరోజు ఈ భూ ప్రపంచంలో
ఈ మానవులు అందరూ కూడా జీవితాలు ముగించిన తర్వాత, జీవిత తలుపు సాధించిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత, ప్రభు పిలుపును పొందుకున్న తర్వాత, మట్టికి మట్టి అయిపోయిన తర్వాత, ప్రతి మనుషుని ఆత్మ కూడా అదే విధంగా ఈ మనస్సులోనే ప్రతి వారి ఆత్మ కూడా పరలోకానికి వెళ్ళాలి అని దేవుడు ఒక ఏమని నీతి సూచనను దేవుడు ఇక్కడ జారీ చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఒక మాదిరికరమైన మాట, మానవాళికి ఒక ఆదర్శప్రాయమైన మాట ఇక్కడ యేసయ్య మన కొరకు అయిన ఆ విధంగా మాట్లాడి చెప్పిన మాట మన బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఒక తండ్రి చనిపోయిన ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఇంటి వారిని పిలిచి ఏమండి ఆ బిడ్డలను పిలిచి కుమార్తెలు కుమారులను పిలిచి అయినా ఏమండి ఏదో చెప్పాలి అని ఆశ కలిగి ఉంటున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమండి ఆ తల్లిదండ్రుల చుట్టూ కూడా పెద్ద బిడ్డ చిన్నబిడ్డ ఆడబిడ్డలు మగబిడ్డలు చిన్నోడు పెద్దోడు అందరూ కలిసి నానా మాట్లాడు అని అంటూ ఉంటారు. ఆ తండ్రి ఏదో మాట చెప్పబోతూ ఉంటాడు, మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ తల్లి ఆ తండ్రి మాట కొరకు ఆ బిడ్డలు ఆశ కలిగి నానా మాట్లాడు అని చెప్పి ఆ విధంగా వారు పదే పదే తట్టి పిలిచి ఆ విధంగా చివరి మాట తల్లితో ఆ విధంగా ఏమండి ఆ బిడ్డలు మాట్లాడించుకుంటూ ఉంటున్నారు. అందుబాటు వినాలి ఈరోజున మనకు అందరికీ పరమ తండ్రి, మనకు అందరికీ ప్రభు, మనకందరికీ ఆదర్శం మన దేవాది దేవుడు, మనం నమ్మిన యేసయ్య మన కొరకు మాదిరిగా సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి చివరి దశలు తను చేస్తున్న పని ఏమిటంటే చివరకు నేను నా ఆత్మను మనుషులుగా ఉంచాను కనుక మానవునిగా ఈ లోకానికి వచ్చిన నేను నాలో ఉన్న ఆత్మను నేను ఏ విధంగా దేవునికి అప్పగిస్తాను తండ్రికి అప్పగించుకుంటున్నాను. ఈ దినమున నా బిడ్డలైన మీరు కూడా మీ జీవితాంతం పర్యంతం మీ జీవితం ముగించిన తర్వాత మీలో ఉన్న ఆ విలువైన ఆత్మ నరకానికి పోకుండా పాతాళానికి పోకుండా పాతాళ లోకానికి పోకుండా అగ్ని గంధకములోనికి పోకుండా అగ్ని బ్రహ్మలోనికి పోకుండా ఈ రోజున ప్రతి వాడి ఆత్మ కూడా పరలోకానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనందరికీ మన పరమ తండ్రి మాదిరిగా మనకన్నా ముందుగా ఇదిగో నా ఆత్మ పరలోకానికి వెళుచున్నది, నా ఆత్మ తండ్రికి నేను అప్పగించుకొచ్చున్నాను. ఈరోజు మీరు కూడా జీవితాన్ని ముగించిన తరువాత మీరు కూడా ప్రభు కొరకు బ్రతికిన తరువాత మీ జీవితంలో మరణం వచ్చిన తర్వాత ఈ మరణపు దశలో మీ ఆత్మను ఎక్కడికి వెళ్ళాలంటే నరకానికి వెళ్ళకూడదు, పాతాళానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలి అని చెప్పి యేసయ్య మనందరికీ ఆదర్శప్రాయంగా ఆయన ఈరోజు ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మీకు తెలుసా ఏమండి ఈ ప్రపంచంలో ఏమండి సెకనుకు ఒక్కరు, నిమిషానికి చాలా మంది, గంటకు చాలా మంది, వేల మంది, కోట్ల మంది చనిపోయి చాలా మంది నరకానికి వారి ఆత్మలు వెళ్ళిపోతూ ఉంటున్నాయి. ఈ దినం కూడా ఎన్నో ఇప్పుడు అమెరికాలో ఆ బ్రిడ్జి కూలిపోయి ఏమండి ఆ బ్రిడ్జి పడిపోయి చాలా మంది ఏమండి చనిపోయారు, చాలా మంది చనిపోయారు. ఒక దగ్గర బస్సు లోయలో పడిపోయి 40-50-60 మంది చనిపోయారు. ఆ ఆత్మలకు ఎవరు లెక్క చెప్పేవారు? ఆ ఆత్మలు ఎక్కడికి వెళ్ళగలుగుతూ ఉంటున్నాయి? ఆ ఆత్మలు క్రీస్తు నమ్మినవేనా? ఆ ఆత్మకు రక్షణ ఉందా? ఆత్మకు విమోచన ఉందా? పాపకు సమాపణ ఉందా? ఒకసారి మనం ఈ దినములు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున దేవుడు ఒక మనుషునికి శరీరాన్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఈ శరీరంలో దేవుడు ప్రాణమును పెట్టాడు, దేవునికి స్తోత్రం. ఈ శరీరంలో దేవుడు ఆత్మను కూడా పెట్టాడు, దేవునికి స్తోత్రం. శరీరము ప్రాణము ఆత్మ దేవుడి ద్వారా కలిగిన నీవు జీవిత తలుపు చాలించిన తరువాత దేవుడిచ్చిన శరీరాన్ని దేవుడిచ్చిన మట్టిలో పెట్టగలుగుతూ ఉన్నావు? దేవుడిచ్చిన ప్రాణమును ఏమని మట్టిలో పెట్టగలుగుతూ ఉంటున్నావు? అంతిమ చివరి దశలో చాలా మంది శరీరాన్ని ఈ యొక్క ప్రాణమును చాలా మంది మట్టికి మట్టిగా దుమ్ముకు దుమ్ముగా ధూళికి ధూళి తన కొరకు ఏసయ్యేది కూడా ఏది ఉంచుకోలేదైనా తన కొరకు ఏసయ్య శరీరంలో ఏది కూడా లేదు. మీరు బాగా మీరు గమనించండి, చాలా మంది మీరు ఆలోచన చేయండి, ఆయన ఒంటి మీద వస్త్రాలు కూడా లేవు. మీకు తెలుసా విషయం? ఆయన ఒంటిలో రక్తం కూడా లేదు. మీరు తిట్టేవాడి అది తెలుసా మీకు?
ఒక సైనికుడు పొడిచినప్పుడు ఏమండి నీళ్లు రక్తము స్రవించి ధరించి పైకి వచ్చాయి అనగా రక్తం యేసయ్యలో లేదు, ఒంటి లేదు, వస్త్రాలు లేవు, తన శరీరంలో ప్రాణము కూడా లేదు. వాక్యం అంటున్న మాట ఏంటంటే ఏమండి డబ్బు సరించిన యోధాకు అప్పగించేస్తాడు, తిరిగి వేసే వాడికి ఏమండి తన గడ్డను అప్పగించాడు, కొట్టు వారికి తన వీపుని ఏసయ్య అప్పగించాడు, మేకలు కొట్టే వారికి ఏసయ్య తన కాలు చేతులు పాదములు అప్పగించేశాడు, ముళ్ళ కిరీటం పెట్టే వారికి ఏసయ్య శిరస్సును అప్పగించేశాడు. తనకంటూ తన శరీరంలో తనదంటూ తనకేమీ లేదు. ఇవన్నీ కూడా మానవాళి కొరకు ఏసయ్య దారిపోసి ఆయన మన కొరకు లోకంలో మాదిరిగా జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు క్రైస్తవుడు కూడా క్రీస్తును పోలు ఒక వ్యక్తి ఆదర్శప్రాయంగా ఈ విధంగా జీవించగలిగితే ఈ జీవితం కలిగిన వ్యక్తులు మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు, పరలోకాన్ని సొంతం చేసుకుంటారు, పరలోకంలో ఉండగలుగుతారు, పరలోకం వారి నివాసంగా మార్చబడుతుంది. సరే మన వాక్యంలో చూస్తారు అభాగ్యం చోటు పిల్లల మొత్తం 27:50 వాక్యం అంటున్న మాట ఏంటంటే ఏసయ్య ఏమంటవా అక్కడ వాకి పట్టుకు అప్పుడు దేవాలయపు తెర పైరుడు కింద ఉండగా చిలికలు భూమి వలికెను బండలు బ్రద్దలైను సమాధులు తెరవబడ్డాయి. అనేక మంది ఏమండి లేచి ఆ యెరూషలేము పట్టణంలో అనేక మందికి కనిపించారని కూడా మన వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే చివరగా ఏసయ్య తండ్రికి ఆత్మను అప్పగించుకుంటూ ఉంటున్నప్పుడు ఆ దేశం అంతటి కూడా చిమ్మ చీకటి కమ్మింది, చిమ్మ చీకటి కమ్మింది, వెలుగంతా పోయింది, అంధకార రాక్ష ఏర్పాటు చేయబడింది, ఏర్పరచబడింది. ఆ స్థలంలో అనేక మంది ఏమండి చేస్తున్న పని ఏంటంటే ఆ భూకంపం మండలం బ్రద్దలైపోయాయి, సమాధులు తెరవబడ్డాయి, ఆ ప్రకృతిలో మార్పులు ఎన్నో రకాలుగా కనిపిస్తూ ఉంటున్నాయి, ఒక పెద్ద ప్రళయమే ఆ వాతావరణంలో ఆ స్థలంలో కనిపిస్తూ ఉంది. అయితే అప్పుడు ఏసయ్య సిలువలో ప్రాణం పెట్టేశాడు. అంటే పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన పరమ తండ్రి భూలోకములో ప్రాణాన్ని విడిచినప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా అయోమయమైపోయింది, ఈ ప్రకృతి అంతా కూడా భయకంపితమై బాధపడింది దేవుని సన్నిధిలో. ఆ శక్తివంతుని మరణము చూడలేక ఆ దేవాలయంలో బాధను తట్టుకోలేక ఈ భూమి కూడా ఏమంటే మొరపెట్టింది, బండలు మొరపెట్టాయి, దేవాలయంలో సత్త వినిపిస్తూ ఉంది, తెరచిడిగిపోయింది, ఆ ప్రాంతం అంతా అల్లకల్లోలంగా మార్చబడిపోయింది. ఇది వాక్యం అంటున్న మాట ఏంటంటే సాయంకాల సమయంలో సాయంత్రం వరకు యూదులు ఎవరు కూడా శిలువ మీద ఉండకూడదు, ఉంటే అది శాపం, ఆ విధంగా ఉంటే శాపం. దాన్ని గ్రహించిన అధిపతి యోసేపు అధికారుల దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని అడిగి తీసుకుంటామని చెప్పినప్పుడు వారు అనుమతించారు. ఏసయ్య తీసుకొని వచ్చారు, ఆ శిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభుని ఆ శిలువ నుండి దింపారు. ఆయనను దింపి ఎవరు ఎన్నడూ పెట్టబడని రాతి సమాధిలో ఆ పరిశుద్ధుని దేహము పెట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది, దేవుని స్తోత్రం కలుగుందా. యూదుల యొక్క పద్ధతి ఆనవాయితీ ఏంటంటే వారు బ్రతికి ఉన్నప్పుడే వారు శవపేటకం తయారు చేసుకోవాలి, వారు జీవించి ఉన్నప్పుడే వారి మరణ శాస్త్రం ఎక్కడైతే ఉంటుందో ఏమండి వారు ఏ సమాధిలో వారిని పెడుతూ ఉంటారో ఆ సమాధి ముందుగా వారు ఏమని ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. ఆ సమాధి ఆ సమాధి సమాధి కాదు, ఇసుక మట్టి ఈ సమాధి కాదు. కొన్ని ఏళ్ళు ఆ రాతిని తొలిపించి ఆ రాతిని ఒలిచి ఆ రాతిని సేవ్ చేసి ఒక ఆకారం తీసుకుని వచ్చి ఇంచుమించు 6-7 లోతు తీస్తారు. అంటే ఇంత లోతు ఇంత వెడల్పు కలిగిన ఈ గుమ్మును ఏమండి ఒక రాయి మీద ఏర్పాటు చేయాలి. దాన్ని త్రవ్వటానికి తొక్కటానికి చెక్కటానికి ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్నేళ్ళు పడుతుంది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా అర్థం ఏంటంటే అందరికీ సమాధి ఉంది కానీ ఏసయ్యకు సమాధి లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అనగా అర్థం ఏంటంటే ఏసయ్యకు మరణం లేదు,
దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. అరిమత యోసేపుకు సమాధం ఉంది, పిలాతుకు ఉంది, చాలా మందికి సమాధం ముందుగా ఏర్పాటు చేస్తారు, విధంగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ యేసుకు మాత్రం సమాధం లేదు, ఎందుకంటే అది సజీవుడు. ఆయన మరణం బంధించాయి పట్టలేదు, కానీ అది సమాధానికి లేనే లేదు. ఆయన మామూలుగా ఏమండి సాధారణంగా ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంతవరకు వాక్యం అన్నాం కదా, లేఖనము ప్రకారముగా, లేఖనము నెరవేర్చు ప్రకారముగా, లేఖనము ఏమండి ఆ విధంగా జరుగు ప్రకారముగా. ఆయన సమాధిలో పెట్టబడాలి, అది లేఖనం. ఆయన మరణించాలి, అది లేఖనం. ఆయన సమాధి చేయబడాలి, అది లేఖనం. మూడవ దినంలో లేపబడాలి, అది లేఖనం. లేఖనానుసారంగా సమాధిలో పెట్టబడ్డాడు, కానీ ఏసయ్యా చేతగాక సమాధికి రాలేదు. ఏసయ్యా దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది మన యోసేపు వచ్చాడు. ఆ యూదా మనుషులలో కాస్త పలుకుబడి కలిగిన వ్యక్తి అయ్యా వచ్చాడు. యేసు దేహాన్ని దింపారు, అప్పుడు సహాయం చేత తీసుకొని వచ్చి ఆ సమాధిలో సుగంధ వర్గములో ఏమని పరిమళం ఏమని జటామాంసి అప్తలు ఇవి అవి ఏమండి ఆ ద్రవ్యాలన్నీ పూసి ఏసైను ఏమండి ఏమండి ఒక మంచి పద్ధతిలో ఆయన సమాధిలో పెట్టి ఆ సమాధికు రాయి కూడా ముద్ర కూడా వేసేసారు. దేవునికి స్తోత్రం కలుగు. దేవునికి స్తోత్రం కలుగు. తన శిష్యులు రాయి మాత్రమే పెడితే రోమా సైనికులు వచ్చి రాయికు సీలు వేశారు, గవర్నమెంట్ సీలు వేశారు, ముద్ర వేస్తారు, ప్రతి ట్రై చేస్తారు. దాన్ని అర్థం ఏంటంటే యేసు ఇంకా లేవకూడదు, మరి ఇంకా సమాధిని చేయించలేదని చెప్పి ఉద్దేశంతో ఏమండి లోకాన్ని నమ్మించే ప్రయత్నం ఇస్తుందో రోమీలు వచ్చి ఆ సమాధికి సీలు వేశారు, ఏమండి ఏమండి సంఖ్యలు వేశారు, బంధించారు, కావాల వారు పెట్టారు, అన్ని పెట్టారు. ఆ తరువాత రోజు ఏం జరిగిందో మనం ఆదివారం వినబోతున్నాము. దేవుని స్తోత్రం కలుగు. నా పాపము కొరకు, నా దోషము కొరకు, నా పాపము కొరకు, నా దోషము కొరకు, పాపినైన నన్ను రక్షించుట కొరకు, రోగినైన నన్ను బతికించుట కొరకు, పాపినైన నన్ను రక్షించుట కొరకు, రోగినైన నన్ను బతికించుట కొరకు. చదువు రాదు, వాక్యం ఎక్కడుందో కూడా నాకు తెలియదండి. మరి ఇప్పుడు ఇందాక ఇక్కడ కూర్చొని వాక్యం ఏడు మాటలు చెప్పుతుండగా నా కాళ్ళు చేతులు వెనికిపోతున్నాయి, నా గుండె దడలేసిపోతుందండి, నాకేదో భయం భయం లాగా అయిపోతుంది. ఏదో మాట చెప్పు చెప్పు చెప్పని దేవుడు ప్రేరేపిస్తాడండి. మరి నాకు చెప్పుతున్న మాటకి ఏమైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి.
మరి వాక్యం చెప్తుండగా ఆలోచించండి. అయితే ఒక తల్లి ఒక కొడుకు, అనగా దేవుడు తండ్రి ఒక బిడ్డ. అయితే ఒక తల్లి ఏం చేసిందంటే చిన్నప్పటి నుంచి కొడుకుని సాధిందంటే పేర్చుకుంటుంటగా, మరి ఆ కొడుకు ఏది అడిగితే అమ్మాయి రూపాయి అంటే రూపాయి, పది అంటే పదే, ఇరవై అంటే ఇరవయే, నాకు బయట కావాలమ్మా, నాకు ఏది కావాలన్నా ఆ తల్లి ఏది కావాలన్నా ఆ కుమారుడికి ఇస్తుందండి. ఇస్తుండగా ఆ బిడ్డతోటిగా నాకు నలుగురు పెన్సులు ఉన్నారు, ఆ పెన్సులు చూసి అన్నారంట కదా, బాబు మీ అమ్మ ఏది అడిగితే అది ఇస్తుంది కాబట్టి మీకు అంటే మా అమ్మ చాలా మంచిదాయి, నాకు ఏది కావాలంటే అదే ఇస్తుంది, డబ్బులంటే డబ్బులే, నాకు ఏదంటే అమ్మ నాకు ఈరోజు ఈ డ్రెస్ కావాలి అంటే ఆ నిమిషంలోని మరి ఆ తల్లి ఆ డ్రెస్ కొని పెడుతుంది, ఏది కావాలంటే అదే మరి ఇస్తుంది కాబట్టి ఈ రాత్రి మీ అమ్మ గుండికాయ ఇస్తుందేమో అడిగి చూడు, మీ అమ్మ వేస్తుంది ఇవ్వదరా బాబు అని అది ఆహ్వానం చేసమండగా కోడలను, మా అమ్మ ఇన్ని ఇచ్చినమ్మ గుండికాయ ఎందుకు ఇవ్వదు, నేను ఈ రాత్రి అడుగుతాను మా అమ్మ తప్పగా ఇస్తుంది అని చెప్పి ఆ పెన్సులతోని త్యాగం చేసి వచ్చి, అమ్మ మరి ఇన్ని ఇచ్చావు నన్ను చిన్నప్పటి నుంచి ఎలా సాధి పెంచి ఎలా చేసినావు కాబట్టి ఈరోజు నాకు పెన్సిల్ ముందర నా నీరు పోగొట్టవద్దు కాబట్టి నీ గుడికాయ నాకు కావాలమ్మా అని ఆ కొడుకు అడగగానే ఆ తల్లి అన్నది, అయ్యా అంత మాట మా కొడుకు తీసుకోమని కడుపు కోసి గుండికాయ కోసి చేతులు ఇచ్చి చేతులు పెట్టేవారికి ఆ గుండికాయ పట్టుకొని ఆ కుమారుడు పరుగులు తీస్తున్నాడు తెలుసు దగ్గరికి, అరే బాబు మా అమ్మ గుండికాయ ఇచ్చిందిరా గుండికాయ ఇచ్చిందిరా అని పరిగెడుతుండగా ఆ పిల్లలు చూసి ఇంకో అమ్మ ఈడేటి వాళ్ళ అమ్మ చెప్పుకొని వచ్చి అతను నాలుగు కారిపోతుండే వీడు పరుగులు తీసి 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 ఆడు రైతు అనుకొని కింద పడిపోతే ఆ గుండికాయ అంటుందట, అరే బాబు పడిపోయి ఉన్నాయన నేను బతికి ఉంటే నేను చెయ్యి తీసుకొని నేను ఎత్తుకుందను కదా బాబు పట్టుకొని అని ఆ తల్లి ఆ మాట అనగానే అప్పుడు ఆ తల్లి ఆ కుమారుడు ఆ గుండికాయ మీద పడి ఆ తల్లి మీద పడి ఇంకో ఇంత బంగాళాడు తల్లిని సంపేసుకునని చెప్పమండగా, అలాగే దేవుడు యేసయ్య అందరిని నిన్ను నన్ను అందరిని చేతులు సాపి నా కుమారుడు తప్పుకోకూడదని దేవుడు చేతులు సాపి కోరుతున్నాడని అలాగే దేవుడిలోని మనం అందరం ఉండాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన మాట. నేటి సమాజానికి ఒక హెచ్చరిక కాసరు ఏంటంటే, నేడు అనేక మంది బిడ్డలు వాళ్ళ గుళ్ళు తీసి బంతుల్లా తయారవుతున్నారు, తల్లికి తండ్రులకి అనమాట. వారి గుండ్లు తీసే బంతులుగా ఉండకూడదు, వారి గుండెల్లో ఉండే బిడ్డలుగా మనం ఉండాలి. అది మనకి ఎంతైనా దీవెన, అది మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. తల్లి ప్రేమ బిడ్డలకు తెలుసని చెప్పి బిడ్డలు తల్లి ప్రేమ అరుసుగా చూసుకుంటారు. కొన్ని సందర్భాలు అరుసు కాదు, ఆ తల్లి ప్రేమ మన జీవితానికి ఆశీర్వాదకరం. ఆ విధంగా మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. అంత నిలబడితే మనం చివరిగా ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యకు స్తోత్రం 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 తండ్రి, మీకు వందనాలు వందనాలు. ప్రతివారి చంద్ర పైకి ఎత్తుదాం, ప్రతివారి చంద్ర పైకి ఎత్తు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య నా కొరకు లోకానికి వచ్చినందుకు స్తోత్రం, నా కొరకు లోకానికి వచ్చినందుకు స్తోత్రం, నా కోసం మరణించినందుకు స్తోత్రం, నా కోసం ప్రాణం పెట్టినందుకు స్తోత్రం, రక్తము కాల్చినందుకు భాగ్యాన్ని మీరు ఇచ్చారు. ఈ యొక్క ఆరాధనలో పలు పంపులు పొందిన ఈ ఏడు మాటలు మాట్లాడిన మీ బిడ్డలందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వందనాలు. పాటలు పాడిన వాడిని, ఆరాధన చేసిన వాడిని, వాయిద్యాలు వహించిన వాడిని, ఓ చప్పట్లు కొట్టిన వాడిని, ప్రార్థించిన వాడిని, ఓ సహకరించిన వాడిని ప్రభా తండ్రి, దేవాదిరందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వందనాలు. ఇతను అందరికీ తండ్రి నైనా ఈ అతీని పాడిగాన్ని ఇస్తున్న ఆ సంతమును కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభా. ఆ బిడ్డలకు కావలసిన ప్రతి ఒక్క దీవెన ఆశీర్వాదము తండ్రి ప్రతి బిడ్డ కూడా ఈ లోకంలో మీ ద్వారా పొందుకుంటూ మీ నామములకు మహిమకరంగా జీవించిన గొప్ప జయ జీవితాన్ని అనేక మంది ప్రభా మీ ద్వారా పొందాలి. ఆ పొందుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు కూడా మీ నామంలో అనుగ్రహించి మీ ఆత్మతో నింపి మీ గొప్ప కార్యాల ప్రభా మీ బిడ్డల పట్ల మీరు జరిగించమని తండ్రి ప్రార్థన చేయించున్నాం తండ్రి. వందనాలు. ప్రతి వారిని ప్రభావం దీవించండి తప్పించండి నాయన. మీ పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి, మీ పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి, మంచి మనసు కలిగి, మంచి హృదయాన్ని కలిగి, యేసు నా కొరకు త్యాగాన్ని చేశారు అందు కొరకు
వందనాలు యేసయ్యా అని చెప్పిన తండ్రి ఆ కృతజ్ఞత మనసుతో వారి వారి కుటుంబానికి ప్రతి బిడ్డ కూడా వెళ్ళగలిగే భాగ్యాన్ని నాయన మీరు దయచేయమని మీ నామంలో ప్రార్థన చేయించు అడిగిచున్నాము తండ్రి. వందనాలు. ఈ దిన తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో మీరున్నారు, సాయంకాల సమయంలో జరగబోయే తండ్రి ఆరాధనలో ఉండండి, రేపు జరగబోయే ఆరాధనలో ఉండండి, రేపు సాయంకాల సమయంలో మీటింగ్ లో ఉండండి, ఓ ఆదివారం పునర్తన ఆరాధనలో కూడా మీరుండి అయ్యా ఈ అన్ని సెక్షన్లు అన్ని మీ నామానికి మహిమకరంగా ఓ దీవునకరంగా ఆశీర్వాదకరంగా అనేక మంది మీ ద్వారా తండ్రి దీవున పొందుకునే బిడ్డలుగా ప్రతి వారిని మీరు మలచి మార్చి తీర్చి దిద్ది పంపించబడి మీ నామంలో తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. వందనాలు. మీ సిలువ శ్రమ మీ మరణ ధ్యానాలు మీ త్యాగాన్ని ఎల్లప్పుడూ నాయనా మా మనసులో మా మదిలో మా హృదయంలో మా తలంపులో మీ త్యాగాలు అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఓ దేవా మీ కొరకు ఇంకా కృతజ్ఞత కలిగి మా జీవిత కాలం ఎంత మా జీవితాంతం మేము మా బిడ్డలు మా కుటుంబము ఓ మా సంఘ బిడ్డలు అనేక మంది వారి పిల్లలు పిల్ల పిల్లలు పిల్ల పిల్లలు తరతరాల వరకు నాయన మీ కొరకు కృతజ్ఞత భావాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించండి నాయన. ఎంతవరకు ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి చేసిన సహాయాన్ని బట్టి మీరు ఒక్కరికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ అందరినీ ప్రభావం మీరు దీవించి వారి వారి కుటుంబాలకి మీరు పంపించమని యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థన చేయించు అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.